When you change your mindset, then automatically your life will be set. కొంతమంది జనాలు ఉంటారు సార్, మేమందరికి మంచి చేయాలనుకుంటున్నాం సార్, కానీ మాకే చెడు జరుగుతుంది సార్, మాకేం జనాలు వచ్చి మోసం చేస్తున్నారు సార్, మేము నమ్మి మోసపోతున్నాం సార్. మై డియర్ ఫ్రెండ్స్, మనం కూడా మన లైఫ్ లో కొన్ని పొజిషన్ కి వెళ్ళాలంటే, కొన్ని అచీవ్ చేయాలంటే, కొన్ని ఈ జనాల మాటలు కూడా పట్టించుకోవాలి, ఈ జనాల మాటలు కూడా పట్టించుకోకూడదు. Who we are to judge, who we are to give certificate when we don't have certificate. ఒక రోజు బుద్ధుడి దగ్గరికి ఒక గ్రేట్ రాజు వచ్చాడు. వచ్చి ఆ బుద్ధుడితో ఇలా అంటున్నారు అనమాట, గురుజీ మిమ్మల్ని చూసి నేను చాలా చేంజ్ అయ్యాను, నా కోపాన్ని డిలీట్ చేసుకున్నాను, నేను చాలా మారిపోయాను. ఒకప్పుడు నేను ఎలా ఉండానంటే చాలా ఈగోస్టిక్ పర్సన్ లాగా ఉండే, చాలా క్రూయల్గా ఉంటుండే, ఎవరన్నా నాకు ఏదైనా రాంగ్ ఆన్సర్ చెప్తే వాళ్ళని పనిష్ చేసేస్తుండే, ఎవరన్నా నన్ను మోసం చేస్తే వాళ్ళని చంపేస్తుండే. అంత క్రూరంగా ఉన్న పర్సన్ మిమ్మల్ని చూసిన తర్వాత మొత్తం నేను మారిపోయాను, నా కోపం అనేది లేదు, ఈరోజు చాలా పేషెన్స్ ఉంది, బ్యూటిఫుల్ స్మైల్ తో ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. కానీ దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని నా రాజ్యంలో కొంతమంది జనాలు నన్ను మోసం చేయడం స్టార్ట్ చేశారు, నా మంచితనాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు, వాళ్ళ వెనకాల చాలా రాంగ్ థింగ్స్ చేస్తున్నారు, దాని వల్ల నా రాజ్య ప్రజల పైన కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ పైన ఎఫెక్ట్ పడుతుంటే అది నా పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. కానీ నేనేం చేయలేకపోతున్నాను, ఏం చేయమంటారు చెప్పండి. ఎందుకంటే టోటల్ ఇప్పుడు నేను మారిపోయాను మీ మాటలు విని, మిమ్మల్ని చూసి. అప్పుడు బుద్ధుడు అన్నాడు అనమాట, దీనికి ఖచ్చితంగా నేను పరిష్కారం ఇస్తాను, దానికి ఒక స్టోరీ చెప్తాను. ఒకరోజు ఒక మాంక్ ఒక అడవిలో వెళ్తున్నాడు. ఆ అడవిలో ఒక చెట్టు కింద ఒక డేంజరస్ స్నేక్ ఉంది. ఆ స్నేక్ ఏదైతే ఉందో దాని చుట్టుపక్కల ఎవరైనా వచ్చినారని దానికి తెలిస్తే అది ఇమీడియట్ గా వెళ్ళి కాటేస్తుంది. అలా కాటేసి చాలా మంది ఆ ఊర్లో జనాలను చంపేసింది. అది ఒక పెద్ద చెట్టు కింద ఉంటుంది, ఆ చెట్టు దగ్గరికి ఎవరైనా వస్తే ఇది కాటేసింది అండ్ చాలా మంది జనాలను చంపేసింది. జనాలు అక్కడికి వెళ్ళడానికి చాలా భయపడుతున్నారు, ఆ రూట్ నుంచి వెళ్ళడానికి చాలా భయపడుతున్నారు, ఎవరు కూడా ధైర్యం చాలట్లేదు, ఎందుకంటే అది వెరీ డేంజరస్ స్నేక్. ఈ మాంక్ ఏది వెళుతున్నారో అలా నడుచుకుంటా ఆ చెట్టు వైపు వెళ్తున్నాడు. ఆ ఊరు జనాలు ఇమీడియట్ గా పరిగెత్తుకుంటూ వెళ్లి అతన్ని ఆపారు అనమాట, సార్ 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 డోంట్ గో దేర్, అక్కడ వెళ్ళకండి, అది డేంజరస్ చెట్టు, ఎందుకనంటే దాని కింద డేంజరస్ స్నేక్ ఉంది, ఆ చుట్టుపక్కల ఎవరు వెళ్తున్నా కూడా వాళ్ళని కాటేస్తుంది, వాళ్ళు చనిపోతున్నారు, పాయిజనస్ స్నేక్, మీరు దయచేసి అక్కడ సైడ్ వెళ్ళకండి. అతను ఇదంతా విన్న తర్వాత ఒక మంచి స్మైల్ ఇచ్చాడు, మళ్ళీ అలానే సైలెంట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ చెట్టు కింద కూర్చొని మెడిటేషన్ చేద్దాం అనుకున్నాడు. వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చున్నాడు. ఇప్పుడు ఆ డేంజరస్ స్నేక్ కి కోపం వచ్చేసింది, ఇప్పటి వరకు దీని దరిదాపులు కూడా ఎవరికి రానియలేదు, అలాంటి ఎవరు ఈ పర్సన్ నా చెట్టు కింద వచ్చి కూర్చున్నాడు అని పుట్టల నుంచి వచ్చేసి ఆ పర్సన్ పైన కోపంతో రెడీ ఉంది కాటేయడానికి. బట్ ఆ మాంక్ మంచి స్మైల్ ఇస్తున్నాడు. దానికి అర్థమైతలేదు, హలో మిస్టర్, నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నా ప్లేస్ కి వస్తావు, నా ముంగడ నిల్చుంటావు, ఇప్పటి వరకు ఎంతో మందిని చంపేసిన నేను, నీకు భయం లేదా? ఆ మాంక్ సమాధానం చెప్తున్నాడు నవ్వుకుంటా, నాకెందుకు భయం, నాకు చావు అంటేనే తెలియదు, చావుతోనే నాకు పరిచయమే లేదు, అసలు చావు గురించి నేను మర్చిపోయి ఎన్నో సంవత్సరాలు అవుతుంది, నాకు చావుతోనే పరిచయం లేనప్పుడు, చావు అంటేనే నాకు భయం లేనప్పుడు నీకెందుకు భయపడాలి నేను? బై ద వే, నాకు భయం లేదు కానీ నీకు భయం అని, అందుకోసం చుట్టుపక్కల వచ్చిన వాళ్ళందరినీ నువ్వు భయంతోనే చంపిస్తున్నావు, వాళ్ళెక్కడ నిన్ను చంపేస్తారు అని చెప్పేసి, నీకు భయం ఉంది నాకు భయం లేదు. అది విన్న తర్వాత షాక్ అయిపోయింది, ఇప్పటి వరకు అందరు కూడా భయపడికి పారిపోయారు, నన్ను గొడ్డనికి వచ్చిన వల్ల నేను చంపేస్తా, ఫస్ట్ టైం నా ముంగడ ఒక ధైర్యంగా నిల్చొని ఇంత భయం లేకుండా మాట్లాడుతున్నాడు, అది కూడా ఒక రియాలిటీ మాట్లాడుతున్నాడు, అది కూడా నా భయం పైన క్వశ్చన్ చేస్తున్నాడు అంటే సంథింగ్ ఈస్ దేర్ ఈ పర్సన్ పైన. ఆ పర్సన్ మళ్ళీ అన్నాడు అనమాట ఇంకో మాట, చూడు నువ్వు ఇన్ని రోజులు నీ భయం వల్ల మనుషులను ద్వేషించి వచ్చిన వాళ్ళందరినీ నువ్వు చంపుకుంటూ వచ్చావు, కానీ అదే నువ్వు ప్రేమతోని వాళ్ళందరినీ నువ్వు పాజిటివ్ గా చూసి వచ్చిన వాళ్ళని నువ్వు ఒక హ్యాపీగా రిసీవ్ చేసుకుంటే ఎవ్వరు కూడా నిన్ను చంపేవాళ్ళు కాదు, నిన్ను కొట్టేవాళ్ళు కాదు. అలా ఎందుకు ఈ రోజు వరకు నువ్వు ట్రై చేయలే? మీరు చెప్తే నాకు ట్రై చేయాలనిపిస్తుంది, డెఫినెట్ గా ట్రై చేస్తాం మహాత్మ అని చెప్పినాడు. సరే అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ అతను అక్కడికి వచ్చాడు చెట్టు కిందికి.
వచ్చి చూస్తే చాలా అంటే చాలా దానికి డామేజ్ జరిగింది అనమాట, అంటే చాలా గాయాలు అయినాయి అనమాట. మొత్తం కూడా తోకకు సగం కట్ అయింది, ఫేస్ పైన ఇక్కడ మొత్తం కూడా తనకి మార్క్స్ ఉన్నాయి, బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది, అన్ని కూడా చాలా డామేజ్ అయి ఉంది అనమాట. సో అతనికి మాగనిపించలే, ఓ మై ఫ్రెండ్ నీకేమైపోయింది, ఇలా ఇంత అన్యాయం ఎలా జరిగింది, ఇంత డామేజ్ ఎలా జరిగింది. మీరే అన్నారు కదా ప్రేమతో చూడండి, ఎవరు వచ్చినా కూడా పాజిటివ్ గా రెస్పాన్స్ ఇవ్వండి, ప్రేమతో రిసీవ్ చేసుకోండి, నవ్వుకుంటూ ఉండండి. వాళ్ళందరికీ పాజిటివ్ గా నేను రెస్పాన్స్ ఇచ్చినా, వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ లాగా తీసుకొని నన్ను కొట్టి ఆడుకున్నారు. ఒకప్పుడు నేను చంపి ఆడుకున్నా, ఇలా నన్ను కొట్టి ఆడుకున్నారు, ఇలా కొట్టి తీరా నన్ను ఇలా చేసేసారు. నేనైతే ఏం చేయలేదు, మీకు మాట ఇచ్చినా నేను, అందుకోసం ఇలా దెబ్బలు తినుకుంటా నేను కూర్చున్నా. మై డియర్ ఫ్రెండ్, నీకేమన్నా ప్రేమతో ఉండమని చెప్పినా గానీ ఆ ప్రాసెస్ సెల్ఫ్ డిఫెన్స్ నువ్వు ఎందుకు మర్చిపోయినావు? సెల్ఫ్ డిఫెన్స్ కూడా నువ్వు యూజ్ చేయాలి ఆ ప్రాసెస్ లో. ఎప్పుడైతే ప్రేమను చూపిస్తున్నప్పుడు ప్రేమ వస్తున్నప్పుడు అందరూ యాక్సెప్ట్ చేయి, కానీ ఎప్పుడైతే ప్రేమను చూస్తుంటే ద్వేషం వస్తే సెల్ఫ్ డిఫెన్స్ యూజ్ చేసుకో, కానీ అది నువ్వు మర్చిపోయినావు. అవ్వడు కదా నేను పెద్ద పాయింట్ మర్చిపోయినా, మళ్ళా బ్యాక్ వచ్చేసింది. బుద్ధ అంటున్నాడు, ఇప్పుడు ఈ స్టోరీ వల్ల నీకేం అర్థమైంది రాజా? అవును సార్, నేను కూడా రాజ ప్రజలని అందరినీ ప్రేమగా చూస్తున్నా, ఏది కావాలంటే అది చేసినా, కానీ కొన్నిసార్లు నాకు అగనెస్ట్ గా వెళ్తున్నప్పుడు వాళ్ళని కంట్రోల్ లో తీసుకోవడానికి నేను ట్రై చేయలే, వాళ్ళని నేను ఒక అథారిటీ చూపెట్టడానికి ట్రై చేయలే, నన్ను మోసం చేస్తున్న వాళ్ళకి నేను వాళ్ళ పని చేయడానికి నేను ట్రై చేయలే, అందరినీ ఒకటే లెవెల్ లాగా చూస్తాను. కరెక్ట్ రాజా, నువ్వు ఆల్వేస్ ఈ రోజు నుంచి గుర్తు పెట్టుకో, చెడు వాళ్ళకి కింగ్ రోల్ ప్లే చేయి, మంచి వాళ్ళకి ఆ మాంక్ ఎవరికి ఉన్నారో అతని రోల్ ప్లే చేయి, అప్పుడే నువ్వు అందరికి జస్టిఫికేషన్ చేసిన వాళ్ళు అవుతావు. నువ్వు మొత్తం మంచితనంగానే ఉన్నావు అనుకో, నువ్వు ఈ రాజ ప్రజలు ఎప్పుడే నిన్ను తినేస్తారు, స్పెషల్ ఆ బ్యాడ్ పీపుల్ ఎప్పుడో నిన్ను తినేస్తారు. సో దీనివల్ల మీకందరు కూడా చెప్పేది ఒకటే అనమాట, అందరితో మంచిగా ఉండాలి, బట్ ఎవరైతే నీకు చెడు చేస్తున్నారో వాళ్ళతో సెల్ఫ్ డిఫెన్స్ యాటిట్యూడ్ లాగా కూడా ఉండాలన్నమాట. సో వాళ్ళతో ఏ మూమెంట్ లో ఏ పద్ధతి ప్రకారం వాళ్ళని డీల్ చేయాలో ఆ పద్ధతి ప్రకారంగా రాజులాగా డీల్ చేయాలి. ఏ ప్రకారంగా మంచి వాళ్ళతో ఉండాలంటే ఆ మాంక్ క్యారెక్టర్ లాగా మంచి వాళ్ళతో మంచిగా మీరు డీల్ చేయాలి. స్పెషల్ థాంక్స్ టు వేణు కళ్యాణ్ సార్. పుస్తకంలో పాఠాలు చెప్పేవాళ్ళు గురువులు, జీవిత పాఠాలు చెప్పేవాళ్ళు సద్గురువులు. అలాంటి వాళ్ళు మనకి ఈ రోజు వచ్చి మనకు చెప్పినందుకు ఎంత గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్, అందరికి స్వాగతం, సుస్వాగతం, వెల్కమ్, శుభోదయం. ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికి శుభోదయం. సో లింక్ అనేది తొందరగా ఫార్వర్డ్ చేయండి, లింక్ అనేది మీ టీంలో ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. సో అందరిని మీటింగ్కు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనల్ని ఇంత మంచి సిస్టంలోకి తీసుకొచ్చినందుకు మన స్పాన్సర్లకు ప్రత్యేకమైన ధన్యవాదములు. మరియు మన అందరి కొరకు ఇంత మంచి సిస్టాన్ని తయారు చేసి అందరినీ ఒక చోట కలిపి కలిసికట్టుగా పనిచేసుకునే విధంగా తయారు చేసిన మన డాక్టర్ డానియల్ జాన్సన్ గారికి ప్రత్యేకమైన పాదాభివందనం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వండర్ఫుల్ సిస్టమ్ అని ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం. అసలు వండర్స్ జరుగుతున్నాయా? ఎందుకు వండర్ఫుల్ సిస్టమ్ అంటా ఉన్నాం? వండర్స్ జరుగుతున్నాయా? ఇందులో చూసుకున్నట్టయితే మనకు ట్రస్ట్ వాలెట్లు, పీవీసీ మెటా వెబ్సైట్లు ప్రతిరోజు చాలా మంది డబ్బు అనేది సంపాదించుకుంటున్నారు. అది ఏ విధంగా సంపాదించుకుంటున్నారు? ఎవరికైతే సబ్జెక్టు తెలిసి ఉన్నదో వాళ్ళు సంపాదించుకోవడం జరుగుతుంది. సో మీరు చూస్తూనే ఉన్నారు, నాకు ఇన్ని ఈరోజు ఇన్ని డబ్బులు వస్తూ ఉన్నాయి, నాకు ఇంత డబ్బు వస్తూ ఉంది, ఈ నేను ఈ క్రైటీరియాకి వెళ్ళాను, నేను ఈ ర్యాంక్లో ఉన్నాను అని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. అది ఏ విధంగా పాజిబుల్ అవుతుంది? ఒకసారి ఆలోచిస్తే వాళ్ళ దగ్గర నేర్పరితనం అనేది ఉన్నది. నేర్పరితనం అంటే దాన్ని ఏ విధంగా చేయాలి, దాన్ని ఏ విధంగా నేర్చుకోవాలి, దాన్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలి అనే అంశాలపైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం వల్ల వాళ్లకు సబ్జెక్ట్ పైన అవగాహన అనేది ఏర్పడింది. ఎప్పుడైతే మీరు చేసే పనిపైన మీకు ఖచ్చితమైన నమ్మకం ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా దానిలో
మీకు డబ్బు సంపాదించుకునే అవకాశాలు కూడా చాలా మెండుగా ఉంటాయి. సో నేను చెప్పేది ఒకటే విషయం, మనం ట్రస్ట్ వాలెట్ కానీ బైనాన్స్ కానీ, మనకు తెలిసిన ఈ రెండు ఇప్పటి వరకు అయితే, ఇంకా ముందు ముందు ఇంకా మనకు చాలా తెలియబోతున్నాయి. ఇప్పుడు టెంపరరీగా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి, మనం లర్నర్స్ కాబట్టి కంపల్సరీ దీంట్లో చాలా చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని మాత్రం తప్పకుండా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో మనకి ఇక్కడ చెప్పుకున్నట్టయితే లర్నింగ్, చాలామందికి ఇప్పటి వరకు చాలామందిని చూసాం కదా మనం, చాలామందిని చూసాము, ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదన పైన అందరికి ఇష్టమే, డబ్బు సంపాదన పైన అందరికి ఇష్టమే. డబ్బు సంపాదించుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి సంతోషంగానే ఉంటుంది, చాలా ఇష్టంగానే ఉంటారు, కానీ నేర్చుకోమంటే మాత్రం ఎవరు ముందుకు రారు. మీరు అక్కడ చూడండి, నేర్చుకోవడానికి మనం ఎంతోమందిని పిలుస్తా ఉన్నాం, రండి సార్ రండి సార్ రండి, మీటింగ్లకు రండి మీటింగ్లకు రండి, చాలా మంది లీడర్స్ ఇక్కడ ఉన్నారు చెప్తారు, మనకు సబ్జెక్ట్ చెప్తారంటే ఎవరూ రారు. మళ్ళీ ఫోన్ చేసి సార్ నాకు ఎన్ని నచ్చినాయి, సార్ టోకెన్ రేట్ ఎంత పెరిగింది, సార్ నాది రిడీమ్ చేసినావా లేదా, మనల్ని అడుగుతారు క్వశ్చన్ వాళ్ళు, సార్ నాది రిడీమ్ చేసినావా లేదా, నా టోకెన్ రేట్ ఎక్కడి దాకా వచ్చింది అని క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి అవసరమే, దాన్ని మాత్రమే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు, డబ్బు పైన మాత్రమే. కానీ వాళ్ళకు ఇంకొక విషయం తెలియదు, ఈ డబ్బు అనేది ఏ విధంగా వస్తుంది అనేది నేర్చుకుంటే ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించు అనే విషయాలు మాత్రం వాళ్ళకి తెలియదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు సబ్జెక్టు నేర్చుకోవడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో, సబ్జెక్టు ఎవరైతే నేర్చుకుంటారో, డబ్బు అనేది మనీ అనేది చాలా చాలా ఎక్కువగా సంపాదించుకునే అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి. సో మనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు లీడర్స్ వస్తూ ఉన్నారు చెప్తా ఉన్నారు నేర్పిస్తూ ఉన్నారు. సో దీంట్లో ఎంతమంది దాన్ని కాన్సన్ట్రేటెడ్గా విని దాన్ని ఆచరిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా మంచి 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 సబ్జెక్టు పైన ఒక పట్టుదల వచ్చి ఇన్కమ్ సంపాదించుకునే అవకాశాలు వాళ్ళకు వాళ్ళే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో మనం లర్నింగ్ అనే మనకు ఒక మాటలో ఒక పదంలో అక్కడ చూడండి, లర్నింగ్ LEARN, లర్న్లో ఎర్న్ అనే ఒక పదం ఉన్నది. ఆ ఇంగ్లీష్ పదాన్ని ఎవరు తయారు చేశారో మహానుభావుడు కానీ, అప్పట్లో ప్రతి ఇంగ్లీష్ పదాలలో కూడా చాలా చాలా అర్థాలు ఉన్నాయి. ఈ లర్న్ అనే పదంలో ఎర్న్ అనే పదం ఉన్నది. ఎవరైతే లర్నింగ్ చేస్తారో వాళ్ళకు ఎర్నింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది అని అర్థం. సో ఇక్కడ మంది చాలా మంది నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది చాలా మంది ఉంటారు సార్ నాకు చదువు రాదు, సార్ నాకు ఫోన్ ఆపరేట్ చేయడం రాదు, సార్ 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 అని ఎప్పుడు చూసినా అవే పదాలు చెప్తూ ఉంటారు మనకు. వాళ్ళ వాలెట్స్ మనమే ఆపరేట్ చేస్తూ ఉంటాం, కానీ వాళ్ళు ఏం చెప్తారు, మీరు చూస్తున్నారు కదా చేయండి 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 అంటారు. ఇప్పుడు 1000 ఓకే, రేపు పొద్దునే 100,000 అవుతాయి, తర్వాత 1,00,000 అవుతాయి, అప్పటికి కూడా మన దగ్గర ఉన్న ఆస్తి పత్రాలను వేరే వాళ్ళ చేతిలో పెట్టి ఎదురు చూడడం జరుగుతుంది. సో అవకాశం ఎందుకు ఇవ్వాలి, అవకాశం అనేది ఎందుకు ఇవ్వాలి, అవకాశం ఇవ్వకుండా మనమే నేర్చుకొని మనమే ఆపరేట్ చేస్తే చాలా బాగుంటుంది, ఎవరికి అవకాశం ఇచ్చినట్టు కాదు. సో నా ఈ దాంట్లో టోకెన్లు పోయినాయి సార్, నా బిఎస్డీలు పోయినాయి సార్, నా బిఎన్బిలు పోయినాయి సార్ అని క్వశ్చన్స్ అనే రాకుండా ఉండాలి అంటే మన ట్రస్ట్ వాలెట్ను మనమే ఆపరేట్ చేసుకోవడం నేర్చుకోవాలి. సో ఇక్కడ మనకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, మీకు సరస్వతితోని పని లేదు చెప్పేది ఏంటంటే, అంటే ఎవరు ఏమనుకోవద్దు, సరస్వతితోని పని లేకుండా ఎప్పుడైతే మీరు లక్ష్మీదేవిని పీవీసీ మీటాకి ఇస్తారో ఆటోమేటిక్గా లక్ష్మీదేవినికి సరస్వతిని అప్పచెప్తుంది. మళ్ళీ అంటే మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేయడం నేర్చుకుంటారో ఆటోమేటిక్గా మీ డబ్బులు అక్కడ ఉంటాయి కాబట్టి
దాన్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలనేది నేర్చుకుంటారు మీకు చదువు వచ్చినా రాకున్నా. నేను చెప్పేది అంశం అది. సో అక్కడ మీరు కావాల్సింది ఏంది, మీ దగ్గర ఉన్న డబ్బుని ఎప్పుడైతే మీరు ట్రస్ట్ వాలెట్ పీవీసీ మెటా వెబ్సైట్ లో ఇన్వెస్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారు, ఆ డబ్బును కాపాడుకోవడానికి ఆ డబ్బును పెంచుకోవడానికి ఆ సిస్టమ్ను ఆపరేట్ అని ఏ విధంగా చేయాలనేది నేర్చుకుంటారు. ఆటోమేటిక్గా సరస్వతి దేవి కూడా మీ దగ్గరికి వచ్చేస్తుంది. సో నాకు చదువు రాదు, నాకు ఆపరేట్ చేయడం అనేది అంశాలు అనేది పక్కకు పెట్టండి. నిన్నొక్క సార్ ఫోన్ చేశారు, సార్ 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 నాకు చాలా చాలా నేర్చుకోవాలని ఉన్నది కానీ నాకు మొబైల్ ఆపరేట్ చేయడం రాదు అన్నాడు. ఓకే, చాలా చాలా నేర్చుకోవాలని ఉన్నది కదా, నువ్వు ఏ మీటింగ్కి వస్తున్నావు అని అడిగినా. మీటింగ్లకు అయితే ఏమైనా అర్థమైతే సార్ నాకు ఏం అర్థం కాదు, మీటింగ్లలో మీరు ఏదైతే చెప్తా ఉంటారో నాకు ఏం అర్థం కాదు అని అన్నాడు. సో నీకు ఏదైతే అర్థం కాదో దాని గురించి నువ్వు అడిగినావా ఎప్పుడన్నా, ఏ గంత మందులు అడిగితే నన్ను ఏమనుకుంటారో అన్నాడు. అక్కడ ఏంటంటే అతని లోపల నేర్చుకోవాలని ఆశ ఉన్నట్టయితే, ఇప్పుడు మనం చూస్తా ఉన్న ఎంతమంది లీడర్స్ వాళ్ళకి ఏ విషయం అర్థం కాకుండా టక్కన హ్యాండిల్ చేస్తారు. అక్కడ ఏంటంటే వాళ్ళకు నేర్చుకోవాలనే ఆలోచన ఉన్నది. ఎప్పుడు ఉన్నది, వాళ్ళ డబ్బులు అక్కడ ఉన్నాయి కాబట్టి, డబ్బులు అక్కడ ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి వాళ్ళకు ఆ నేర్చుకోవాలనే కుతూహలం అనేది పెరిగి కంపల్సరీ ఇప్పుడు నేర్చుకుంటున్నారు. ఇక్కడ మనకు చాలా మంది లీడర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు వెంకట సుబ్బయ్య సార్ ఉన్నాడు అనుకోండి, మీకు అందరికీ తెలుసు వెంకట సుబ్బయ్య సార్ ఉన్నారు. సార్ స్టార్టింగ్ లా ట్రస్ట్ వాలెట్ ఏ విధంగా ఓపెన్ చేసుడు అనేది కూడా రాదు, దాన్ని ఏ విధంగా మూవ్ చేసుడు అనేది కూడా రాదు. సారు ఈరోజు ఒక 10 మందికి దానిపైన ట్రేడింగ్ ఇస్తా ఉన్నాడు. అంటే అబ్జర్వ్ చేయండి, అక్కడ నేర్చుకోవాలి డబ్బు సంపాదించుకోవాలని ఎవరికైతే కోరిక గట్టిగా ఉంటుందో మీకు ఆటోమేటిక్గా మీ దగ్గర సరస్వతి దేవి లేకున్నా కానీ సరస్వతి దేవి మీ దగ్గరికి వచ్చేస్తుంది, మీకు అన్ని నేర్పించేస్తుంది. సో కాబట్టి నేను చెప్పేది ఒకటే విషయం, ఎప్పుడైతే మీకు రాదు కాదు నా వల్ల కాదు అని వెనుకడుగు వేస్తారో జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఏ విధమైన ఆలోచనతో ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా మీరు ఇన్కమ్ గ్రోత్ అనేది పెరుగుతుంది. సో మనకు ఒక 3 జోన్స్ ఉన్నాయి. ఏం జోన్స్ అంటే కంఫర్ట్ జోన్, ట్రైనింగ్ జోన్, దాని తర్వాత గ్రోత్ జోన్. సో ఈ విధంగా 3 జోన్స్లలో మనం ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ అంటే నాకు ఎలాంటి రిస్క్ తీసుకోవడం అవసరం లేదు, ఎలాంటిది నేర్చుకోవడం అవసరం లేదు అన్నప్పుడు మీరు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు అదే విధంగా ఉంటారు. ఎప్పుడైతే మీరు లర్నింగ్ జోన్లకు వచ్చారో, ట్రైనింగ్ జోన్లకు వచ్చారో, మీరు అప్పుడు ఏమవుతారంటే అక్కడ ఒకటి ఇంకోటి ఫియర్ జోన్ అని కూడా ఉంటుంది. ఈ లర్నింగ్ ఎర్నింగ్ జోన్లకు ఎప్పుడైతే మీరు ఎంటర్ అవుతారో ఆ ఫియర్ జోన్ అనేది వెళ్ళిపోతుంది, తప్పిపోతుంది పక్క పంటి. మీరు ఆ జోన్లకు వచ్చిన తర్వాత ఇన్కమ్ని సంపాదించుకునే అవకాశాలు మెండుగా కనబడతాయి. మీకు స్టెప్ బై స్టెప్ ఒక అంశం తర్వాత ఒక అంశం అనేది మీకు నేర్చుకోవడానికి అవకాశాలు కూడా చాలా ఉంటాయి. మీరు నేర్చుకుంటారు, సబ్జెక్టు పైన ఫుల్ కాన్ఫిడెంట్ వస్తుంది, మీరు అప్పుడు గ్రోత్ ఇన్కమ్ గ్రోత్ జోన్లోకి వెళ్ళిపోతారు, సక్సెస్ఫుల్ జోన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎప్పుడైతే మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తారో అప్పుడు ఖచ్చితంగా మీకు సక్సెస్ జోన్ అనేది మీ కళ్ళ ముందట కనబడుతుంది. సో ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే, మనం అందరం హ్యాపీగా ఉండాలి అంటే, డబ్బుతో కలకలలాడాలంటే, మనకు ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగ్గా మంచిగా ఆర్థిక పరిస్థితుల నుంచి వెళ్ళి బయటపడాలి అంటే, ఆర్థిక స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలంటే సబ్జెక్టు పైన కాన్సన్ట్రేషన్ అనేది కంపల్సరీ అవసరం. మనం ఇప్పటి వరకు పెరల్వైన్ కానీ పీవీసీ మెటాల్లో కానీ నేర్చుకున్నది చాలా తక్కువ, ఇంకా నేర్చుకోపోయేది ఇంకా చాలా ఎక్కువ ఉన్నది. ఆ నేర్చుకోపోయే ఒక మహా అద్భుతాన్ని మనం ఇప్పటి సందే ప్రాక్టీస్ చేస్తే, ఇప్పటి సందే నేర్చుకుంటే
మనకు లర్నింగ్ పైన ఒక మంచి అవగాహన వచ్చేసి మనము నేర్చుకోవడానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం. సో కాబట్టి నేను లీడర్స్ అందరికీ విన్నవించుకునేది ఏంటంటే, మన టీంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఈ టెలిగ్రామ్ ఆన్లైన్ మీటింగ్లకు ఇన్వైట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఒకరోజు కాకపోయినా రెండో రోజైనా మూడో రోజైనా వాళ్ళు వచ్చి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళ ట్రస్ట్ వాలెట్లు వాళ్ళే ఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల మనకు కూడా కొంచెము బాధ్యత అనేది తగ్గుతుంది. ఎన్ని రోజులని ఇప్పుడు నా దగ్గర అయితే ఒక 350 ట్రస్ట్ వాలెట్లు ఉన్నాయి. వాళ్ళకి ప్రతిరోజు చెప్తున్నా, నువ్వు ఫోన్ చేస్తేనే నీ వాలెట్ ఓపెన్ చేస్తా అని చెప్తున్నాయి కదా, లాభం లేదు. నా ఇచ్చి నేను ఓపెన్ చేస్తే వాళ్ళకు బాగా అది దాని ఏమంటారంటే, ఏ సార్ చేస్తాడు లే అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, మీరు వాళ్ళకి చెప్తున్నా, మీరు ఎప్పుడైతే ఫోన్ చేస్తారో, ఎప్పుడైతే మీటింగ్కి వస్తారో, ఎప్పుడైతే నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారో అప్పుడే మీ వాలెట్లు ఓపెన్ చేస్తాం, లేకపోతే మీది మీరు చూసుకోండి అని అప్పచెప్పేస్తున్నా. సో అది లేజినెస్ అయిపోతా ఉన్నది, వాళ్ళకు లేజినెస్ అయిపోతా ఉన్నది. కాబట్టి లీడర్స్ అందరూ అబ్జర్వ్ చేసుకోండి, గమనించండి. నేను చెప్పే మాటలలో ఏమైనా తప్పప్పులు ఉన్నా కానీ సరిదిద్దుకొని అడ్జస్ట్ అయ్యి దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం సార్. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, వండర్ఫుల్ సెషన్. సో ప్రతి ఒక్కరు కూడా తమ తమ లింకును అనేది టీంలలో షేర్ చేయడం జరుగుతుంది. సో మీరు కూడా ఇంకా చాలా మందికి కూడా మీరు వాట్సాప్లలో కానీ మీ స్టేటస్లో పెట్టుకోండి ఈ లింకును, మీరు స్టేటస్లో పెట్టుకోండి. మీటింగ్కు మీరు వచ్చే ముందు స్టేటస్లో పెట్టుకోండి. స్టేటస్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఎవరైతే దీన్ని స్టేటస్ ఓపెన్ చేస్తారో మీ స్టేటస్ని చూస్తూ ఉంటారు చాలా మంది. ఒక హ్యాబిట్ ఉన్నది అందరికీ, ఎవరు స్టేటస్లో ఏం పెట్టుకున్నారో, ఎవరేం చెప్తున్నారో చూద్దామని ప్రతి ఒక్కరు ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు స్టేటస్లు. సో స్టేటస్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఇదేదో లింక్ ఉన్నదని టచ్ టచ్ చేస్తారు, ఆటోమేటిక్గా వాళ్ళు మీటింగ్లోకి వచ్చేస్తారు. ఓకేనా? సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా మీరందరూ ఓపికతో వింటున్నందుకు, చక్కగా పార్టిసిపేట్ చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదములు. సో అందరం నేర్చుకుందాం సార్, మనకు తెలిసిన సబ్జెక్ట్ను నేర్పిద్దాం. ఇంకా చాలామందిని మనం ఇన్వైట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఎన్నో మంచి మంచి అంశాలు మనకు ఫ్యూచర్లో రాబోతున్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్క లీడరు నేర్చుకోవడానికి, నేర్పించడానికి సిద్ధంగా ఉండండి. మనం అద్భుతాలు చూడబోతున్నాం సార్ పీవీసీ మెటాలో. అది ప్రతిరోజు మనం చెప్తున్న విషయమే, అద్భుతాలు చూడబోతున్నామని. సో అద్భుతం కనబడాలంటే మీరు సబ్జెక్టు పైన అవగాహన ఉండాలి. చూడండి, ఇప్పుడు లీడర్స్ మీకు పెద్ద పెద్ద లీడర్స్ అని చెప్తా ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, సిస్టమ్కు కనెక్ట్ అయి ఉంటారు. ఎప్పటికీ సిస్టమ్కు ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో, పీవీసీ మెటా వెబ్సైట్కు ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో, వాళ్ళు ఏమవుతారంటే డబ్బులు సంపాదించుకోవడానికి మార్గాలు వెతుకుతూ ఉన్నారు. అక్కడ చాలా మార్గాలు వాళ్ళకి దొరుకుతున్నాయి. వాళ్ళు మూవ్ అవుతా ఉన్నారు, వాళ్ళు పికప్ అవుతా ఉన్నారు, ముందుకెళ్తా ఉన్నారు. ఏ సార్ పెద్ద లీడరు, సార్ పెద్ద లీడరు, సారు చాలా సంపాదించుకుంటుండు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఆ పెద్ద లీడర్ అనే సారు ఆ సిస్టమ్ తోటి ఎప్పటికీ కనెక్ట్ అయి ఉంటాడు. అక్కడ వచ్చే యాక్టివిటీని కానీ అప్డేట్ని కానీ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు. అబ్జర్వ్ చేసుకోవడం వల్లనే కదా అతనికి ఇన్కమ్ సంపాదించుకునే మార్గాలు కనబడుతున్నాయి. దానిలో పెట్టుబడి పెట్టుకుంటుండు, డబ్బు సంపాదించుకుంటుండు, తప్పేమున్నది దానిలో? సో ఆ పని మనం చేయట్లేదు కదా, ఆ పని మనం చేయలేం కాబట్టి మనకు డబ్బు సంపాదించుకునే మార్గాలు కనబడతలేవు. ఇప్పుడు స్టార్టింగ్లో చాలామంది 2,250 రూపాయలు పెట్టిరు, సైలెంట్గా ఉండిపోయారు ఎంతోమంది. అది బంద్ అయ్యేదా కూడా తెలియదు, అది హోల్డ్లోకి వెళ్ళిపోయేదా కూడా ఎవరికి గుర్తులేదు. హోల్డ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఫోన్ చేసి, సార్ నాకు 2,250 ఎక్కడ దాకా వచ్చినాయి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. మన పెరల్వైన్ సిస్టంలో ఏం జరుగుతుందో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. సార్ అది సంవత్సరం కిందనే పీవీసీ మెటా క్రిప్టో కింద మారిపోయింది సార్ అని నేను చెప్తే, మళ్ళీ ఇదేం సార్, మళ్ళీ ఇది కొత్తగా మళ్ళీ పైసలు కట్టుడా అంటారు. అదిగా సార్, అక్కడ మీరు 2,250 రూపాయలు కట్టింది కదా, దానికి అక్కడ 200% చొప్పున మీకు ఇస్తుంది. ఆ డిపి అనే ప్రోగ్రాము ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ప్రోగ్రామ్, పీవీసీ మెటా ప్రోగ్రామ్గా మారిపోయింది. మీరు దీంట్లో మళ్ళీ అప్డేట్ కావాలి సార్, అప్డేట్ అయితే మీ
దాన్ని ఏమంటారు లైన్ తువ్వ అనేది సక్రమంగా జరుగుతుంది నడుస్తుంది అని చెప్తా ఉన్నాం. సో వాళ్ళకు ఇప్పటికీ కూడా వాళ్ళకు అసలు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు నా స్టేటస్ చూస్తూ ఉంటారు, స్టేటస్ చూసి ఇదేమో జరుగుతూ ఉన్నది ఏదో జరుగుతూ ఉన్నది ఫోన్ చేస్తూ ఉంటారు. సో అందుకే స్టేటస్లు పెట్టుకోమని చెప్పేది పీవీసీ మెటా గురించి. కానీ మీ యొక్క టెలిగ్రామ్ లింకులు కానీ, గ్రూపులలో వచ్చే ఫొటోస్ కానీ, గ్రూపులో వచ్చే షేరింగ్స్ కానీ, అవి మీరు స్టేటస్లో పెట్టుకోండి. వీలైతే వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి, క్రియేట్ చేసి దానిలో షేర్ చేయండి. ఓకేనా సార్? సో ఈ విధంగా మనం నేర్చుకోవడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి, డబ్బు కూడా చాలా సంపాదించుకోవచ్చు. చాలామంది లీడర్స్ మంచి కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళకు తెలిసిన సబ్జెక్టు పైన మంచి పట్టుదల సంపాదించుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళడానికి సాధ్యమవుతుంది అక్కడ. సో నేను చెప్పేది కూడా అదే అందరికీ, సబ్జెక్టు పైన మంచి గ్రిప్పుగా ఉంటే, గ్రిప్పు సంపాదించుకుంటే మీ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ ఉంటుంది, మీరు ఒక సింహంలాగా కాన్ఫిడెంట్గా అడుగు ముందుకేసి జంకు బొంకు అనేది ఏది లేకుండా ఎదురుగా వచ్చిన వ్యక్తితోటి మీరు కళ్ళల్లోకి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మీరు ధైర్యంగా చెప్పగలుగుతారు. అక్కడ మీ దగ్గర సబ్జెక్టే లేనప్పుడు మీరు ఎదుటి వ్యక్తికి ఏ విధంగా చెప్తారు, ఏం చెప్తారు? అతని కళ్ళల్లోకి ఒకసారి చూడగానే కళ్ళు కిందికి దించుకుంటారు, ఎందుకంటే మీ దగ్గర సమాధానం లేదు కాబట్టి. అదే అతని కళ్ళలకు మీరు అతను చూసినప్పుడు మీరు కూడా అదే విధంగా సూటిగా చూసి మాట్లాడాలి, చెప్పాలి అంటే మీ దగ్గర ఏముండాలి? సబ్జెక్ట్ ఉండాలి. సో కాబట్టి మన లీడర్స్ అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రతిరోజు మనం చెప్పడానికి. మీరు కాన్సన్ట్రేటెడ్గా వినాలి, అర్థం కాని విషయాలను రాసుకోవాలి, ఏదైనా అర్థం కాని విషయం ఉంటే అడగాలి, వెంటనే హ్యాండిల్ చేసి మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి సార్ నాకు ఇది అర్థమవుతలేదు అది అర్థమవుతలేదు అని అడిగే బదులు, ఏదైతే మనం 6 గంటల నుంచి 9 గంటల వరకు నడిపించుకుంటున్నామో మీకు అర్థం కాని విషయాలను దేంట్లోనే అడిగితే, మీతో పాటు ఎవరైతే సిగ్గుపడతా ఉన్నారో, అడగడానికి చేతులు లావట్టడానికి సిగ్గుపడతా ఉన్నారో, భయపడతా ఉన్నారో, వాళ్ళకు కూడా అర్థమైపోతుంది కదా. సో థ్యాంక్ యూ లీడర్స్. చాలా చాలా చక్కగా మన ప్రోగ్రామ్స్ అనేది ప్రతిరోజు నడుస్తూ ఉన్నాయి. లీడర్స్ కూడా మనకు చాలా మంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నిజంగా పేరు పేరున ప్రతి ఒక్క లీడర్కి, షేర్ చేసుకుంటున్న లీడర్స్కి, మా సబ్జెక్టు ప్రసాదిస్తున్న పండితులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికి ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై పీవీ సిమెట, జై పల్వాన్, జై పీవీ సిమెట. గుడ్ మార్నింగ్, గుడ్ మోర్ ఎర్నింగ్. సో ప్లీజ్ వెల్కమ్ సార్, హ్యాండైజ్ చేయండి, మనం మాట్లాడుకుంటూ ముందుకెళ్దాం. మీకు ఎనీ క్వశ్చన్, డౌట్, షేరింగ్, యాక్టివిటీ ఏది ఉన్నా కానీ మీరు ఇక్కడ ముందటికి రావచ్చు, మాట్లాడచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మీ దగ్గర ఉన్న సబ్జెక్టును కూడా మాకు అందివచ్చు. సో అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ హ్యాండైజ్ చేయండి సార్, మనం ముందుకు వెళ్దాం. సో ఎనీ లీడర్ చాలా చక్కగా ముందుకు వచ్చి ఇబ్బంది లేకుండా మీరు మాట్లాడండి, ఎలాంటి భయం కానీ, స్టేజ్ ఫియర్ కానీ అట్లాంటివి ఏం అవసరం లేదు సార్. వీఆర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ మీకు ఏది ఇబ్బంది వచ్చినా కానీ ఇక్కడ సాల్వ్ చేయడానికి చాలామంది లీడర్స్ మనకి ఇక్కడ రెడీగా ఉంటారు ఎప్పటికప్పుడు. సో మీరు ట్రస్ట్ వాలెట్ కానీ, బైనాన్స్ కానీ, ఏ అంశాలైనా కానీ మీరు చక్కగా నేర్చుకోవచ్చు, మనం నేర్చుకున్న దాన్ని మన టీంలో ఉన్న వాళ్ళకు నేర్పించవచ్చు. సో ఇక్కడ చాలామంది లీడర్స్ ఇప్పటికే తయారయ్యారు, చాలామంది నేర్చుకుంటున్నారు మంచిగా, వాళ్ళ యాక్టివిటీని మంచిగా షేర్ చేసుకుంటున్నారు. సో వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. సో ప్రతిరోజు రావడానికి ప్రయత్నం చేద్దాం. 6 to 9 ప్రతిరోజు రండి. ఇంకా మహిళలకైతే మంగళవారం రోజు మహిళలకు స్పెషల్ డే. సో మహిళలను కూడా ఇన్వైట్ చేయడానికి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళను ఎవరికైతే పెరల్వైన్ అకౌంట్ ఉన్నదో, ట్రస్ట్ వాలెట్ ఉన్నదో, వాళ్ళందరినీ మీటింగ్లకు ఇన్వైట్ చేయండి 6 to 9. మనకు మనకు రాత్రి కూడా 9:40 కూడా మనకు అక్కడ కువైట్ లర్న్ అండ్ ఎర్న్ టెలిగ్రామ్ దాంట్లో కూడా ప్రతి మంగళవారం మహిళలకు కూడా ఛాన్స్ ఉన్నది. అక్కడ కూడా మనం యాక్టివిటీని అనేది షేర్ చేసుకోవచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. సో ఎక్కువగా అందరినీ ఇన్వాల్వ్ చేయండి, మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకు తెలిసిన సబ్జెక్టు, ఏదైతే మనం డబ్బు సంపాదించుకుంటున్నామనే ఈ ప్లాట్ఫామ్ గురించి మన ఇంట్లో వాళ్ళందరూ కూడా తెలియాలి. తెలుస్తేనే వాళ్ళు కూడా
చురుకుగా పాల్గొని మనం ఏ విధంగా అయితే పనిచేస్తున్నామో, ఏ విధంగా అయితే మనం దీంట్లో ఇష్టపడి డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలను చూసుకుంటున్నామో వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఇంట్లో ఉన్న మహిళలకు కూడా ఈ సబ్జెక్టు గురించి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రంజిత్ సార్ హ్యాండ్ రైజ్ చేశాడు. రంజిత్ సార్ వెల్కమ్ సార్, మీరు పరిచయం చేసుకొని ముందుకు వెళ్ళండి సార్. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ వెల్కమ్ సార్, వెల్కమ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ వై రంజిత్, వెల్కమ్ సార్, మైక్ ఓపెన్ చేసుకొని మాట్లాడచ్చు. సో సార్ హ్యాండ్ రైజ్ చేశాడు కానీ సార్ మైక్ అన్మ్యూట్ చేసుకోవడం వల్ల ఇబ్బంది అవుతుంది అంటున్నది. మైక్ ఓపెన్ చేసుకోండి సార్, మధ్యలో మైక్ ఉంటుంది కదా దాన్ని టచ్ చేయండి, మీ పరిచయం చేసుకోండి, ఎక్కడి నుంచి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు, మీ పేరు, మీ ఊరు అనేది చెప్పి మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. వై రంజిత్ సార్, ఓకే సార్ మాట్లాడట్లేదు. సో ఇంకా లీడర్స్ మీరు ముందుకు రావచ్చు, హ్యాండిల్ చేయొచ్చు, చక్కగా మీరు మాట్లాడచ్చు. ఏ అంశం అయినా కానీ మీరు ఇక్కడ చర్చించుకోవడానికి మనకు చాలామంది లీడర్స్ రెడీగా ఉన్నారు, ప్లాట్ఫామ్ చాలా చక్కగా ఉన్నది. సో వెల్కమ్ లీడర్స్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, హ్యాండిల్ చేయండి సార్ ఎనీ డౌట్, బైనాన్స్, ట్రస్ట్ వాలెట్, ఇంకా 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 ఎన్నో అంశాలపైన మనకు డౌట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ పెనిల్ కుమార్ సార్ వచ్చారు, పెనిల్ కుమార్ సార్కి అన్మూట ఆప్షన్ ఇస్తున్నాం. వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, ప్లీజ్ వెల్కమ్, ప్లీజ్ వెల్కమ్, గుడ్ మార్నింగ్ సార్. పెనిల్ గుడ్ కుమార్ మార్నింగ్ గారు, సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. మీ వాయిస్ రావట్లేదు, ఒకసారి చూసుకోండి అది. మీ గుడ్ వాయిస్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ సార్ మార్నింగ్ సార్, ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్ వినపడుతుంది, వినపడుతుంది సార్, ఇప్పుడు వినపడుతుంది. వెల్కమ్ హలో, సార్, వెల్కమ్, గుడ్ మార్నింగ్. అయితే థ్యాంక్ యూ సార్. వినపడుతుందా సార్, వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది సార్, మాట్లాడండి సార్, మాట్లాడండి, మాకు కూడా వినపడుతుంది, మాట్లాడండి సార్. అది వర్సెస్ బిఎన్బి అనేది గ్రాఫ్ లో వచ్చినాయి సార్, అది కొద్దిగా అర్థం కాలేదు చెప్తారేమని సార్. ఏంటి ఏంటి వచ్చింది? నిన్న పివిసి మీద వర్సెస్ ఒకసారి స్క్రీన్ చేసి షేర్ చేస్తారా, నేను కూడా చూడలేదు అది ఏంటిదో. ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి, అది ఏంటిదో నాకు అర్థం కాలేదు మీరు అన్నది. సో లీడర్స్ రెడీగా ఉండండి, సార్ అయితే క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు సార్. ఇదో ఇది గ్రాఫ్ సార్. ఓకే గ్రాఫ్, ఓకే ఇవి వచ్చినాయి సార్, రెండు రెండు మూడు ఫోటోలు వచ్చినాయి, ఇది అర్థం కాలేదు అడుగుదామని మాట్లాడుతున్నాను. ఓకే ఇక్కడ మనకు ఇంకొకటి సుజాత మేడం గారు ఉన్నారా, ఫ్రీగా ఒక్క నిమిషం. సార్ అది గ్రాఫ్ సార్, పివిసి మీటా ఈక్వల్ టు బిఎన్బి, అది అప్ అండ్ డౌన్ అవుతుంది కదా. అవునవునవునవును మేడం, ఫర్ ఎగ్జాంపుల్ నేను సార్ మీ స్క్రీన్ షేర్ ఆపండి సార్, నేను చూపిస్తాను. ఓకే సో పెనిల్ కుమార్ సార్ మీరు స్క్రీన్ షేర్ ఆపండి, మేడం చూపెడితే ఒకసారి. ఇలా సార్ ఇలా ఓకే అప్ అండ్ డౌన్ అవుతుంది అని చెప్పేసి ఆ గ్రాఫ్ అనేది చూపిస్తుంది. మేడం మేడం గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్, వెల్కమ్, వెల్కమ్. రాగా సార్ నేను చెప్పింది రమేష్ గారు. మేడం అది కంపారిజన్ మేడం, అంటే బిఎన్బి టు మన పివిసి. అవును సార్, ఇట్లా కూడా గ్రాఫ్ చూసుకోవచ్చు కదా అంటున్నాను నేను. అప్ అండ్ డౌన్ అంటే జస్ట్ అంటే అది ఒక్క మన పీవీసీదే కాదు, అది కంపారిజన్ అంటే బిఎన్బి ఎలా పెరుగుతుంది, మన పీవీసీ ఎలా పెరుగుతుందా తగ్గుతుందా అనేది. మార్కెట్ కంపారిజన్ సార్, శంకర్ సార్.
నేనేమో డైరెక్ట్ గా చెప్పాను, అతనేమో ఇంకొంచెం క్లియర్ గా చెప్పారు అంతే. క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటది మన కాయిన్ మార్కెట్ కి అప్లోడ్ చేసిన ఉంటది ఇక్కడ. ఓకే పెనిల్ కుమార్ సార్, థ్యాంక్ యూ రమేష్ సార్, థ్యాంక్ యూ సుదత్త మేడం. ఇక్కడ పెనిల్ కుమార్ గారు అర్థమైందా, పీవీసీ మెటాకు సంబంధించింది బ్లూ కలర్, పీవీసీ మెటాకు సంబంధించింది బ్లూ కలర్ లైన్, బిఎన్బి కి సంబంధించింది ఎల్లో కలర్ లైన్, అది ఏ విధంగా పోతుంది ఇది ఏ విధంగా పోతుంది అని చూపెడుతురు అంతే. అవును సార్, అవును సార్. సో పెనిల్ కుమార్ సార్ చాలా చక్కగా క్వశ్చన్ అడగడం జరిగింది, చాలా మందికి కూడా అర్థం కాకపోవచ్చు. అది గ్రాఫ్స్, మనము ఏ విధంగా మన పీవీసీ మెటా ఇంక్రీజ్ అయితా ఉన్నది, డౌన్ అయితా ఉన్నది, ఇంక్రీజ్ అయితా ఉన్నది, దాని గ్రాఫ్. దానికి తోడుగా బిఎన్బి తోటి కంపారిజన్ చేశారు, బిఎన్బి తోటి కంపారిజన్ చేయడం వల్ల బిఎన్బిది కూడా ఏ విధంగా పెరుగుతుంది, హెచ్చు తగ్గులు ఏ విధంగా ఉన్నాయన్నది రెండు ఒకటేసారి కనబడడం, దేని దానికి సెపరేట్ చూడకుండా రెండు ఒకటేసారి కనబడితే ఏ విధంగా దానిలో డిఫరెన్సెస్ ఉన్నాయని తెలుసుకోవడానికి ఆ గ్రాఫ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్ విజయభాస్కర్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి, ప్రతి అంశంలో మనకు సార్ ముందుంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా పెనిల్ కుమార్ గారు? ఓకే సార్ థ్యాంక్ యూ సార్. ఇంకా ఏమైనా మాట్లాడండి, మీరు క్వశ్చన్ అడగడం కాకుండా ఇంకా కూడా మాట్లాడండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మీ యాక్టివిటీ ఏ విధంగా ఉన్నది, మీరు ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు, ఏ విధంగా డౌట్స్ వస్తా ఉన్నాయి అక్కడ అది కూడా చెప్తా ఉండాలి మా సార్. మేము 1వ తారీఖు ఫార్మింగ్ చేయాలనుకున్నాం సార్, అది చేసిన తర్వాత మాట్లాడదామని అనుకున్నాను సార్. ఓకే, ఇప్పటికే మీ టీమ్ లో చాలా ఫార్మింగ్ జరుగుతుంది, మీ టీమ్ లో కూడా చాలా ఫార్మింగ్ జరుగుతూ ఉన్నది, వండర్స్ గా చేస్తా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు క్రైటీరియా 2 లో ఎంత మంది ఉన్నారు సార్ మీ టీమ్ లో? క్రైటీరియా 2 లో ముగ్గురు ఉన్నారు సార్, మేము ఇప్పుడు కలిసి. అవును సార్, అదే 1వ తారీఖు సార్, అది 3 చేద్దాం అనుకుంటున్నాం, ఒక 20 లక్షలు పెట్టి 1వ తారీఖు చేయాలని ఆలోచన సార్. అది చేసినాక మా టీమ్ గురించి కొద్దిగా చెప్దామని అనుకున్నాను సార్. అదే అదే, ఇప్పుడు నేను ఏం అడుగుతా ఉన్నా అంటే, మీరు ఇంత మంచిగా అక్కడ టీమ్ తోటో సహా మీరు మళ్ళీ డ్రెస్సింగ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది సార్ మీది? ఒకసారి డ్రెస్సింగ్ స్టైల్ గురించి, మీ యాక్టివిటీ గురించి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, వీళ్ళందరికీ అర్థమవుతుంది. మీరు పొద్దున ఏ విధంగా స్టార్ట్ చేస్తారు మీ జర్నీ, మీరు ఏ విధంగా ఎండ్ చేస్తారు, మధ్య మధ్యలో ఎవరెవరు కలుస్తారు, యాక్టివిటీ అంతా షేర్ చేయండి వీళ్ళందరికీ. ఓకేనా సార్, షేర్ చేయండి. ఓకే సార్, నేను పరిచయం చేసుకోండి, ఫస్ట్ పరిచయం చేసుకోండి, ఏ ఊరు, ఏం కథ సార్? మాది నంద్యాల డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ సార్. ఓకే, నా పేరు పెనిల్ కుమారు, తీస్టాండ్ ఎమరాల్డ్ సార్, పెరల్ వైన్ లో సార్. ఇప్పుడు నేను పొద్దున్నే ఇంకా లేచిన వెంటనే ప్రేయర్ చేసుకున్న తర్వాత ఇంకా మీటింగ్ లేక వస్తాను సార్. మీటింగ్ లేక వచ్చి వాకింగ్ చేసుకుంటేనే మీటింగ్ వింటూ ఉంటాను. మొన్న మీరు చెప్పిన మీటింగ్ లో నేను ఏం చేశానంటే సార్, ఇంకా డ్రెస్ మెయింటెనెన్స్ ఉండాలి, మన విధానము మన ఇది మారిపోవాలి, అది బ్యాడ్జ్ పెట్టుకోవాలి ఇట్లా అని చెప్పినప్పుడు నేను కొద్దిగా మోటివేషన్ అయ్యి ఆ రోజు నుంచి అదే చేస్తున్నాను. అప్పటి నుంచి నన్ను అందరు గమనిస్తున్నారు, ఏంటి సడన్ గా ఇట్లా అయిపోయాడు ఈ అబ్బాయి, ఏం చేస్తున్నాడు, ఏమైనా జాబ్ వచ్చిందా లేకుంటే ఏం జరుగుతుంది అనేది ఇంకా నా మీద దృష్టి పెట్టినారు సార్. చాలా మంది ఫోన్ చేస్తున్నారు, ఏంటి నీకు జాబ్ వచ్చింది, ఏంటి పరిస్థితి అని అడుగుతున్నారు. లేదు జాబ్ కాదు, నేను ఇట్లా పీవీసీ మెట్ అనే క్రిప్టో కరెన్సీ లో చేస్తున్నాను, ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉందని. ఆ రోజు నుంచి నాకు ఇంకా ఎక్కువ మంది ఫోన్లు చేయడము, నన్ను చాలా మంది అబ్జర్వ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నాడు ఈ పిల్లోడు అని. మీరు ఆ రోజు చెప్పిన నుంచి నేను డ్రెస్ మెయింటెనెన్స్ బాగా చేస్తున్నాను సార్. తర్వాత ఆ బ్యాడ్జ్ పెట్టుకొని మీరు మన మీటింగ్ లో అది ఇచ్చారు కదా సార్, మనకి ఎంట్రీ పాస్ది,
అది కూడా తీసుకొని చేస్తున్నాను. మా టీంలో వాళ్ళకి ఎన్ని మాటలు చెప్పినా ఫార్మింగ్ గురించి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు సార్. మీ మీటింగ్ అక్కడ జరిగిందో, ఆ మీటింగ్ తర్వాత నేను చెప్పేదాకుండా వాళ్ళే ఎక్కువగా నన్ను ఫోన్లు చేసి అడగడం ఏం చేయాలి అది ఇది అని. ఇంకా నా గ్రూప్లో ఒక 5 మంది ఉన్నారు సార్ బాగా. వాళ్ళు వచ్చేసి మనందరం ఒకసారి చేద్దాము, 20 లక్షలు పెట్టి కేటీఆర్ 3కి వెళ్ళి మనము చేసుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచన చేసింది సార్. ఇప్పుడు ప్రజెంట్ గా 1వ తారీఖు మేము కేటీఆర్ 3కి 20 లక్షలు పెట్టి అందరం కలిసి చేయాలని నిర్ణయించుకున్నాం సార్. అట్లా చేస్తున్నాము. ఇంకా పీవీసీ మేట ఈ పీవీసీ మేట తెరలవైనంటే నాకు ఇంకా ఎంత ఇష్టం అంటే సార్, పొద్దున్న లేచిన నుంచి ఇదే నన్ను అందరు ఎంతమంది తిట్టుకుంటుంటారో, ఇంకేం పని పాటు ఉండదు అది ఇది అని. అయినా పర్వాలేదు, ఎవరన్నా ఏమని అనుకుని నా డ్యూటీ ఇదే అనుకుని 24 అవర్స్ సార్, ఒకవేళ నాకు టీం తక్కువనే కానీ నేనే సొంతంగా దీని మీద ఎక్కువగా చేసుకుంటున్నాను. ఇది స్టార్ట్ అయినప్పుడు 2022లో సార్ ట్రస్ట్ వాలెట్ గురించి కానీ బైనాన్స్ గురించి కానీ మాకు తెలియదు అసలు. ఏదో ఇవి పీవీసీ మెటాలు కొనకమన్నారు, అవి ఏమన్నా డీపీలు మార్చుకోవడానికి అవకాశం ఉంటుందేమో అని ఒక 5000 కొనాలనే ఆలోచన తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు మాకు. అప్పుడు ట్రస్ట్ వాల్యూ రేటు చెప్పేతో లేరు, బైనాన్స్ చెప్పేతో లేరు. 28వ తేదీ రాత్రి 2-3 వరకు మేల్కొని నేను బైనాన్స్ అకౌంట్ నేను సొంతంగా క్రియేట్ చేసుకున్నా సార్. సూపర్ సూపర్. అప్పుడు డిజిటల్ మీటింగ్ అనేది నాకు పరిచయం లేదు, అప్పుడు ఉందో లేదో కూడా తెలియదు. తర్వాత డిజిటల్ అకౌంట్లు అన్ని చేసుకున్న తర్వాత మీ మీటింగ్ అనేది పరిచయం అయింది. ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ ఇంకా నాకు తెలియని విషయాలు కూడా ఎక్కువగా తెలుసుకుంటున్నా. ఇంకా ఎవరన్నా నేను అడగాల్సిన ప్రశ్నలు వేరే వాళ్ళు ముందుగానే అడుగుతున్నారు, నాకు చాలా ఈజీ అయిపోతుంది సార్. ఒక్కొక్కసారి అడగాలంటే కూడా నాకు స్టేజ్ ఫియర్ లెక్క కొద్దిగా ఒక్కొక్కసారి అడగలేకపోతున్నాను. మీరు ఈ మీటింగ్ ఈ విధంగా ప్రతిరోజు పెట్టి సార్ చాలా మంది నాలాంటి వాళ్లకు చాలా హెల్ప్ఫుల్ ఉంది సార్ ఇది. అందుకోసమే మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. నేను వాకింగ్ లో ఉన్నందుకు కొద్దిగా వాయిస్ కట్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఆ విధంగానే కువైట్ మీటింగ్ కూడా ప్రతిరోజు నేను నైట్ మేల్కొండి ఆపేంత వరకు వింటూనే ఉంటున్నాను. మీరు సారు, తర్వాత రాజేష్ సారు, వీళ్ళందరినీ నేను గమనిస్తున్నాను. వీళ్ళ మీలాగా నేను ఎప్పుడు చేయాలా అనేది నాకు ఆలోచన ఉంది, కానీ నాకు మా రాయలసీమ ప్రాంతంలో చాలా క్రిటికల్గా ఉంది సార్. అసలు ఎవరు నమ్మడం లేదు, ఇది చేస్తుంటే అంత వీళ్ళు ఏదో వేస్ట్లో అనే విధంగా మాట్లాడుతున్నాను. కానీ నేను అవన్నీ ఏం పట్టించుకోలేదు. నిరూపించండి, ఏదో ఒక టైం సెలెక్ట్ చేసుకున్న టైంలో ఆన్లైన్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయండి. మెల్లమెల్లగా అదే ఫస్ట్ ఒక్కరు వస్తారు, తర్వాత ఇద్దరు వస్తారు, 3 వస్తారు, ఆ విధంగా మెల్లమెల్లగా కంటిన్యూ అవుతా ఉంటది. ప్రయత్నం అనేది చేయడంలో తప్పు లేదు. సో నిజంగా వండర్ఫుల్ సార్. ఈ రోజు సార్ నేను ఇంకా కేటీఆర్కు నేను సొంతంగా నాది కూడా చేసుకోవాలని చెప్పేసి ఒక 7 లక్షలు అట్లా పెట్టి నాకు ఉన్న ఒక 1 ఎకరా పొలం కూడా సార్, నేను అది అదేమంటారు సార్ తాకట్టు పెట్టి అమౌంట్ తీసుకుని ఈ వారంలో చేయాలని నిర్ణయించుకున్నా సార్. ఇంట్లో మా వాళ్ళతో మాట్లాడుకొని ఇట్లా చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా ఉంది అని చెప్తే సరే అన్నారు సార్ ఇంట్లో కూడా. అదే సార్, మీ దగ్గర ఉన్న ధైర్యం, మీ ధైర్యం, మీ నమ్మకం, సబ్జెక్టు పైన మీకు గ్రిప్ ఉంది, పట్టుదల ఉన్నది కాబట్టి అంత ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతున్నారు. అదే సబ్జెక్టు అనేది తెలియకపోతే ఆ విధంగా పోవడానికి కూడా ఇంకా ముందు చేస్తా ఉంటారు. వండర్ సార్. మా టీమ్ లో ఒక 2 ఉన్నారు సార్, అంతా గవర్నమెంట్ ఉద్యోగస్తులే. వాళ్ళు ఒక 1 లక్ష రూపాయలు పెట్టాలంటే కూడా భయపడుతున్నారు సార్. నేను వాళ్ళని ఎంతో ఫుషి చేసి గ్యారంటీగా ఈ విధంగా అని సబ్జెక్ట్ వాళ్ళకు వివరించి వాళ్ళు వినకునే అని వాళ్ళని బేకే వాళ్ళ దగ్గరికి వెళ్తా నేను. వాళ్ళు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు అట్టు సార్ శాలరీ, అయినా కానీ వాళ్ళు భయపడుతున్నారు ఏం జరుగుతుందో. పిరలవైన కూడా వాళ్ళకి అర్థం కాలేదు సార్. కానీ వాళ్ళని పట్టుకొని వాళ్ళతోని వాళ్ళ ద్వారానే ఈ యొక్క 20 లక్షలు ఫాన్ చేపియాలని వాళ్ళతో ఎంకరేజ్ చేసి వాళ్ళని చేపిస్తున్నాను.
సూపర్ సూపర్ సార్, సూపర్ యాక్టివేషన్, సూపర్ యాక్టివేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూడండి లీడర్స్, పెనిల్ కుమార్ సార్ యొక్క దినచర్య అనేది చక్కగా సార్ చెప్పడం జరిగింది. ఏ విధంగా సారు మోటివేట్ అవుకుంటూ ఆన్లైన్ మీటింగ్లలోకి వస్తూ ఏ విధంగా సారు చక్కగా ప్రవర్తన, యాటిట్యూడ్, క్యారెక్టర్, డ్రెస్ స్టైల్ ఏ విధంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు, ఏ విధంగా అప్రోచ్ అవుతా ఉన్నారు, ఏ విధంగా వాళ్ళ టీంలో ఉన్న పీపుల్ను పిక్అప్ చేసుకుంటా ఉన్నారు. సో 24 అవర్స్ ఇదే పీవీసీ మీట వేరే ఆలోచన లేకుండా సారు మంచిగా టీమును తయారు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి సార్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్, సూపర్ యాక్టివేషన్, వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ క్రైటీరియా 3. సో వండర్ఫుల్ వండర్ఫుల్ గా థ్యాంక్ యూ సార్, సూపర్. మీలాగా అందరు యాక్టివేట్ గా ఉండాలి, అందరూ నేర్చుకోవాలి, సబ్జెక్టు అనేది గ్రిప్ పెంచుకోవాలి, ముందుకు వెళ్ళాలి. సూపర్ సూపర్ సార్, గ్రేట్ గ్రేట్ గ్రేట్. సో వెల్కమ్ సునీల్ కుమార్ సార్, ప్లీజ్ వెల్కమ్ సునీల్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ సునీల్ కుమార్ సార్ కి నాకు 100 కిలోమీటర్స్ సార్ డిస్టెన్స్. సూపర్. మాది బేస్వారిపేట సార్, ప్రకాశం జిల్లా. ఓకే అవును సార్. తర్వాత సార్ చాలా ధైర్యంగా ముందుకు వెళ్తున్నాడు, చాలా సబ్జెక్ట్ కూడా తెలుసుకున్నారు. సో అందరూ కూడా ఆ విధంగా సబ్జెక్ట్ తెలుసుకొని ట్రేడింగ్ కానీ మిగతా ట్రస్ట్ వాలెట్ కానీ బనాన్స్ కానీ అన్నీ కూడా నేర్చుకుంటే అందరికీ లాభం సార్. అవును, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నేర్చుకోవాలి సార్, లేకపోతే మటుకు లాస్ అయిపోతారు. ఇందాక మీరు అన్నారు సార్, మన ఆస్తి ఇవాళ వేలల్లో ఉండొచ్చు, లక్షల్లో ఉండొచ్చు, కోట్లు ఉన్నప్పుడు కూడా వేరే వ్యక్తి చేతిలో ఉండటం అనేది రాంగు, మనకు మనం నేర్చుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పారు. అది మంచిది సార్, ప్రతి ఒక్కరు కూడా ఆపరేట్ నేర్చుకుంటే మేలు సార్. 12 పదాలు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి సార్. సార్ ఇలా చాలా మంది ఉన్నారు సార్, ఇప్పుడు ట్రస్ట్ వాలెట్ అంటే తెలియక ఫస్ట్ లోనే చాలా మంది స్ట్రగుల్ అయ్యి, ఇప్పుడు ఫినిల్ కుమార్ సార్ లాగానే ఈ ఏరియాలో మా ఫ్రెండ్ కూడా 2 మంత్స్ కుస్తీ బట్టి అప్పుడు ట్రస్ట్ వాలెట్ లో ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా బనాన్స్ లో చేయాలి అని చెప్పి ఆ తర్వాత అతను సీడ్ ఫండింగ్ చేసి నాకు 2 నెలలు మళ్ళా ప్రోఅప్ చేసి 2 నెలల తర్వాత నేను సీడ్ ఫండింగ్ చేయాల్సి వచ్చింది సార్. సో ఏంటంటే సార్, నేను చెప్పదలుచుకున్నది మీ డిజిటల్ ఇండియా గానీ సారథి కువైట్ రాజేష్ సార్ సారథి గానీ ఉండటం వల్ల చాలా మందిలో ఇదంతా నేర్చుకోగలిగినాం సార్. లేకపోతే అసలు మేమంతా పెరల్విన్ మారిపోయింది, ఇంకా అది ఎప్పుడు ఓపెన్ అవుతా అని వెయిట్ చేసేవాళ్ళం సార్. సో ఎప్పుడైతే డిజిటల్ ఇండియా తర్వాత కువైట్ రాజేష్ గారిది కానీ మీది కానీ రావటం వల్లనే మేమంతా ఇంతవరకు ముందుకు వచ్చాం సార్ దాదాపు, లేకపోతే మేమంతా అక్కడే ఆగిపోయే వాళ్ళం సార్. సో చాలా థ్యాంక్స్ సార్ మీకు, మిగతా వాళ్ళు చెప్పే వాళ్ళందరికి కూడా, మా గైడ్లైన్స్ ఇచ్చే వాళ్ళందరికి కూడా చాలా థ్యాంక్స్ సార్. సార్ అందరూ కూడా నేర్చుకోండి సార్, ప్రతిసారి ఇదే చెప్తున్నారని అనుకోవద్దండి సార్, ప్రతిసారి నేను చెప్పినా ఇంకోసారి చెప్పినా కూడా మీ మంచి కోసమే సార్. ప్రతి ఒక్కరు టార్గెట్ పెట్టుకోండి సార్. ఇవాళ ఫినిల్ కుమార్ సారు 20 లాక్స్తో చేసుకుంటూ క్రైటీరియా 3కి వెళ్ళాలనుకున్నారు. సో నేనేమనుకున్నానంటే ఫస్ట్ సార్ నా టార్గెట్ నేను అనుకున్నది 100 మెటాలు ట్రస్ట్ వాలెట్లో ఉండాలి, 100 మెటాలు సీడ్ ఫండింగ్లో ఉండాలన్న ఉద్దేశంతో టార్గెట్ పెట్టుకొని అది రీచ్ చేయండి సార్. ఇప్పుడు నేను మళ్ళీ ఏం టార్గెట్ పెట్టానంటే 100,000 BUSD రావాలి లేదా 1,000 మెటాలన్న టార్గెట్ అవ్వాలి, అంటే ట్రేడింగ్ కానీ లేకపోతే నాకు ఆర్థిక స్తోమతతో కానీ అమౌంట్ అలా ఆ విధంగా ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను సార్. సో 100,000 BUSD అయితే ఇంచుమించుగా 85 లాక్స్ సంథింగ్ వస్తుంది సార్ మనకి. సో ఆ విధంగా నేను టార్గెట్ రీచ్ అవుతామని అనుకుంటున్నాను సార్. 1,000 మెటాలు పెట్టుకున్నా ఆ విధంగా 85 లాక్స్ సంథింగ్ తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ఒక టార్గెట్ పెట్టుకోవాలి, ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చిన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా చక్కగా చెప్పారు సార్. ఒక ఎయిమ్ చూడండి, టోకెన్ ఫార్మింగ్ పేజీలో మీకు వచ్చే బిఎస్డీలు 100,000 BUSD కావాలి. సో టోకెన్ ఫార్మింగ్ పేజీలో మీకు వచ్చే బిఎస్డీలు 100,000 BUSD ఆక ప్రయత్నం చేయండి అని చెప్తా ఉన్నారు సారు. సార్ ఎయిమ్ పెట్టుకున్నాడు, అది గోల్. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, మంచి చాలా చక్కని గోలు.
టోకెన్ ఫార్మింగ్ పేజీలో 100 బిఎస్డీలు మీకు టోటల్ ఫార్మింగ్ వాల్యూ అనేది అక్కడ టోటల్ 100 బిఎస్డీలు కావాలి. చేసుకోండి, ఆ విధంగా ప్రయత్నం చేయండి. చాలా వండర్స్ వండర్గా చెప్పడం జరిగింది సారు. 2 నెలల తర్వాత ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసుకోవడం, నేర్చుకోవడం, ఆ తర్వాత నేర్చుకొని ఇప్పుడు చాలామంది లీడర్స్కి సార్ చెప్తా ఉన్నాడు, చాలామందికి నేర్పిస్తూ ఉన్నాడు. సునీల్ కుమార్ సారు చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వండర్ సార్, వండర్. అదేవిధంగా పెనిల్ కుమార్ సార్ కూడా చాలా చాలా ధన్యవాదములు తమ యొక్క యాక్టివిటీ షేర్ చేసుకున్నందుకు. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మనం సబ్జెక్టు నేర్చుకుంటే ఏ విధంగానైనా ధైర్యం చేస్తారు. సబ్జెక్టు నేర్చుకోకపోతే ధైర్యం అనేది చేయడం కష్టం. అడపాదడప ఎప్పుడో ఒకసారి వచ్చి విన్నామా చూసామా అన్నట్టు కాకుండా ప్రతిరోజు సిస్టమ్కు కనెక్ట్ ఎవరైతే ఉంటారో, సబ్జెక్టును ఎవరైతే నేర్చుకుంటారో, వాళ్ళకి 100% ఇన్కమ్ అనేది గ్రోత్ మీరు కళ్ళు మూసుకుని వచ్చేస్తుంది. సో అక్కడ మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే దీనిలో లక్ష్మీదేవిని పెట్టండి. లక్ష్మీదేవిని పెడితే ఆటోమేటిక్గా సరస్వతి దేవస్థానం. నేను ఎందుకు అన్నా అంటే మీరు ఎప్పుడైతే దీంట్లో డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దీన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా సరస్వతి దేవి వచ్చేసి మొత్తం నేర్పించేస్తుంది మీకు. సో అందుకని ఆ విధంగా చెప్పడం జరిగింది. సో సూపర్ సూపర్ యాక్టివిటీ షేరింగ్. థ్యాంక్ యూ సార్. ఇంకో మాట సార్, ఇంకో మాట, ఎవరైతే ఓన్ గా ట్రస్ట్ వాలెట్ ఆపరేట్ చేయలేదో వాళ్ళు ఫ్యూచర్ లో లీడర్ మంచి వ్యక్తి అయితే ఓకే సార్, మంచి వ్యక్తి కాదనుకోండి, ఒక మెటా వాల్యూ 100,000-200,000 ఉందనుకోండి, అతనికి ఆశ పడుతుంది. ఆటోమేటిక్ గా ఒక మెటా ట్రాన్స్ఫర్ చేసుకున్నా 200,000 ఇతను లాస్ అయిపోతాడు. అతను ఏం చెప్తాడు, మనకి ఏదో ట్యాక్స్ పడిందనో అది పడిందనో లేకపోతే మిస్ అయిందనో ఏదో చెప్తాడు. అప్పుడు మీరు నేర్చుకోలేదనుకోండి ఇంకంతే, మనం లాస్ అయిపోయినట్టే. ఇవాళ వందలలో ఉన్నది కాబట్టి మనం దాన్ని పెద్ద పట్టించుకోవట్లేదు. లక్షలలోకి వెళ్ళినప్పుడు నువ్వు హాఫ్ సెంట్ కూడా మనకు వాల్యుబులే కదా సార్. సో అందరూ కూడా నేర్చుకుంటే బెటర్ సార్. తర్వాత అందరూ లింక్ కొత్త వాళ్ళు కనబడాలి సార్, ఇంకా చాలా మంది కనబడట్లేదు, కొత్త వాళ్ళు రావాలి. అందరూ 10 లింకులు షేర్ చేయండి సార్. అదే కొత్త వాళ్ళు రావాలి, ఎప్పుడు కనబడ వాళ్ళే కనబడతా ఉన్నారు. ఇంకా చాలా మంది రావాలి. ఇప్పుడు వందల ఉన్నప్పుడే సార్ నాది ఇదివైంది నాది అదివైంది అని అడుగుతా ఉన్నారు. సో అక్కడ మనం చిన్నదానికే చెప్తున్నాం సార్, మీ 12 పదాలు మీ దగ్గర పెట్టుకోండి. ఆ పైన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు రిక్వెస్ట్ చేయండి, సార్ నేను నేర్చుకున్నా సార్, నేనే చేస్తా సార్ అంటే ఆ సార్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పైన అప్లైనర్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి అబ్బా మీరు చేసుకుంటున్నారా, నా వల్ల మీకు ఒక మంచి అవకాశం వచ్చింది, చేసుకోండి అని సార్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి 12 పదాలు మనకు అప్పచెప్పి ఇంకోసారి ఆ 12 పదాలను సార్ టచ్ కూడా చేయడు. అక్కడ ఫోన్లో ఎవరైతే ఫీడ్ చేసుకొని ఉంటారో వాళ్ళే ఓపెన్ చేస్తారు సార్. ఫోన్లో ఫీడ్ అయ్యి ఉంటేనే ఓపెన్ చేస్తారు, ఫోన్లో ఫీడ్ అయ్యి లేకపోతే ఓపెన్ చేయలేరు వాళ్ళు. సో అక్కడ ఏం చేయాలంటే మీరు దాన్ని ఎప్పుడైతే డిలీట్ మీ దాన్ని లెక్కించుకొని మీరు డిలీట్ చేయించారో కథం మీరే ఓపెన్ చేసుకోవచ్చు. మీ స్పాన్సర్ మళ్ళీ దాన్ని ముట్టడం కూడా ముట్టాడు, వాళ్ళకి సమయం అనేది ఉండదు. ఇప్పుడు అందరూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, సార్ నాది ఇదివైంది అదివైంది ఇదివైంది అదివైంది. బై మిస్టేక్లో జరుగుతూ ఉంటాయి, చాలా వందల కొద్దీ అక్కడ వ్యాలెట్స్ ఉంటాయి, బై మిస్టేక్లో జరుగుతూ ఉంటాయి. దాన్ని మీరు ఆ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మనమే ఏం చేయాలి, ఆ ట్రస్ట్ వాలెట్ని మనమే అడాప్ట్ చేసుకొని మనమే తీసేసుకొని మన సొంత దానికి మనమే సొంత ఫోన్లోకి మార్చుకొని మనమే ఆపరేట్ చేసుకుంటా ఉంటే ఇప్పుడు వందలలో ఉన్న దాంతో మనం దాన్ని రికవరీ చేసుకోవచ్చు. రేపు 1,000,000-100,000 అయిందనుకోండి, ఇంకా తర్వాత 2,00,000,000 కూడా అవుతుంది. సో అప్పుడు మనం దాన్ని ఇబ్బందికరంగా ఫీల్ అవుతాం కాబట్టి ట్రస్ట్ వాలెట్ ఆపరేట్ చేసుకోవడం నేర్చుకోండి. మనకు మనిషికి సాధ్యం కానిది అంటూ ఏ పని ఉండదు సార్, ప్రతి ఒక్కదాన్ని కూడా సాధ్యం చేసుకోవచ్చు. అక్కడ ఏంటంటే మీ దగ్గర కావాల్సింది పట్టుదల, నేర్చుకోవాలనే కోరిక గట్టిగా ఉన్నదనుకో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మన టీంలో చాలామంది ఉన్నారు చదువు రాని వాళ్ళే ఉన్నారు, వాళ్ళ ట్రస్ట్ వాళ్ళకి ఆపరేట్ చేస్తలేరా, బైనాన్స్ కూడా ఆపరేట్ చేస్తారు, నేర్చుకుంటారు ఆపరేట్ చేస్తారు. సో అదేవిధంగా ఎవరు కానీ దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. పీవీసీ మెటా అనేది ఒక అద్భుతం, ఒక మనకు కల్పవృక్షం లాంటిది. ఈ కల్పవృక్షం లాంటి పీవీసీ మెటాను ఎవ్వరు కానీ తక్కువ అంచనాలు వేస్తూ నెగిటివ్గా మాట్లాడుతూ పిచ్చి పిచ్చిగా ఒకటి ఒకటి చేష్టలు చేస్తూ ఈ సిస్టంలో అది వేరే సిస్టంలోకి జంపు కావడం, అటు దునకడం ఇటు దునకడం, అవన్నీ
మైండ్ స్టేబుల్ గా లేనప్పుడు మాత్రమే జరుగుతాయి. మీ మైండ్ ను స్టేబుల్ గా చేసుకోండి, ఒక నిర్ధారణ చేసుకొని ఒక చక్కనైన రీతిలో చక్కనైన మార్గంలో పీవీసీ మెటాను అవలంబిస్తూ మీరు ముందుకెళ్తే మీ జీవితం మొత్తం అద్భుతం ఆనందమయంగా రంగుల ప్రపంచంలాగా తయారవుతుంది. సో ప్రతి ఒక్కరు అష్ట ఐశ్వర్యాలతో కులతూగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ లీడర్స్, వెల్కమ్ వెల్కమ్. సో ఇంకా వెల్కమ్ సార్, లీడర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకా ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే మనం ముందుకెళ్ళచ్చు. ఇలా మౌనిక మేడం గారు సైలెంట్ గా ఉన్నారు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మౌనిక మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? వ్రతం శుభాకాంక్షలు సార్ ఈ వారం. వావ్, ఈ రోజు వండర్ఫుల్ డే, వరలక్ష్మి మహావ్రతం. సూపర్ సూపర్. లక్ష్మి గురించి ఆల్రెడీ చెప్పనే చెప్పేశారు సార్. లక్ష్మీదేవి, సరస్వతి దేవి గురించి ఆల్రెడీ చెప్తున్నారు కాబట్టి నేను సైలెంట్ ఉన్నాను సార్. మంచి మంచి మాటలు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న లక్ష్మీదేవులందరికి, సరస్వతి దేవులందరికి కూడా మనస్ఫూర్తిగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. చెప్పండి మా వాళ్ళు కూడా అందరు ఏంటిది అదే బ్యాచ్ పెట్టుకొని ఉన్నావు అంటే అవును, ఇదే మరి నేను చేసే పని ఇది. మీరు కూడా పెట్టుకోండి, నేను డిస్కౌంట్ ఇస్తా కావాలంటే అని అనుకున్నాను సార్. సూపర్ సూపర్ అమ్మ. థ్యాంక్ యూ. ఎందుకంటే సార్ ఇది మనది, నాది కాదు, మీది కాదు, ఎవరిది కాదు. పెర్లవేన్ ఇంటర్నేషనల్ పీవీసీ మెటా మనది కాబట్టి నేను అంత ముందుకెళ్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఏదైనా ఇప్పుడు ఏదైనా స్టోర్లలో పనిచేస్తున్నాం అనుకోండి, ఎనీ స్టోర్, ఎలక్ట్రానిక్స్ కానీ, క్లాత్ స్టోర్ కానీ, ఎనీ స్టోర్స్లలో పనిచేసుకుంటే ఆ స్టోర్కు సంబంధించిన లోగోకు సంబంధించిన టీషర్ట్స్ కానీ షర్ట్స్ కానీ వేసుకుంటారు. ఒక సేల్స్ మ్యాన్గా ఉండే అతనే ఆ విధంగా వాళ్ళ స్టోర్ను పబ్లిసిటీ చేస్తూ ఉన్నప్పుడు మనము ఒక పెద్ద బిజినెస్ను మన నెత్తి మీద మోస్తున్నాం. ఆ నెత్తి మీద మోసే ఆ బిజినెస్ను మనం ఎందుకు పబ్లిసిటీ చేసుకోకూడదు అని నేను అంటా ఉన్నా. కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించడానికి మీ ఇంటికి వచ్చిన ఈ సిస్టమ్ గురించి మీరెందుకు పబ్లిసిటీ చేయకూడదు? మన వారసుల భావితరాలను మార్చే ఒక అద్భుతమైన కల్పవృక్షాన్ని మీరు ఎందుకు పబ్లిసిటీ చేయకూడదు? సో మీ జీవితంలో ప్రతి ఒక్క అంశం కూడా డబ్బుతోనే ముడిపడి ఉన్నది. ఆ డబ్బును సంపాదించే మార్గమే మన పీవీసీ మెటా అయినప్పుడు ఆ పీవీసీ మెటాను మీరు ఎందుకు పబ్లిసిటీ చేయకూడదు? సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటికైనా అందరూ ఇప్పుడు పెనిల్ కుమార్ సార్తో కావాలనే మాట్లాడిపించిన, ఎందుకు మాట్లాడిపించిన అంటే సారు చేసే యాక్టివిటీ వలన సార్కి చాలా రకాలుగా ఉత్సాహం పెరుగుతుంది. అక్కడ సారు చేసే యాక్టివిటీస్ వలన సార్కి ఉత్సాహం పెరిగి సారు చాలా చక్కగా ముందుకెళ్తా ఉన్నారు. అందుకే సార్తోని కావాలని మాట్లాడిపించిన. ఈరోజు సార్ యొక్క యాటిట్యూడు చేంజ్ అయిపోయింది, సార్ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. సారు చక్కగా బ్యాడ్జ్ పెట్టుకొని మెడలో ట్యాగ్ వేసుకొని వెళ్తా ఉంటే రోడ్డు పైన వెళ్లే వాళ్ళందరూ ఇతని దగ్గరికి అట్రాక్ట్ అయ్యి అయ్యో మీరు ఏం చేస్తున్నారు సార్ అని అడుగుతా ఉన్నారు. సో అక్కడ పీవీసీ మీట మీకు డబ్బులు సంపాదించేదాని ఒక యంత్రం లాగా చూడకుండా అదే మీకు జీవితాన్ని ప్రసాదించేదాన్ని ఒక ఆలోచించుకొని ఆ పీవీసీ మెటాను పబ్లిసిటీ చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు. సో నేను చెప్పేది ఇదే. సో పీవీసీ మెటాను పబ్లిసిటీ చేసుకుంటే ఏమవుతుందంటే కమ్యూనిటీ అనేది పెరుగుతుంది, మన పీవీసీ మెటా డెవలప్ అవుతుంది, మన జీవితాలు బాగుపడతాయి. మీరు ఒక్కరు బాగుపాటు కాదు, మీరు ఆ విధంగా చేయడం వల్ల మీతో పాటు ఉన్న కొన్ని వందల మంది, లక్షల మంది కూడా పీవీసీ మెటాను స్వీకరించి వాళ్ళ జీవితాలను మార్చుకుంటారు. సో మన డ్రెస్సింగ్ స్టైల్లో మీరు ఈ పీవీసీ మెటాకు సంబంధించిన బ్యాడ్జ్ కానీ ట్యాగ్ కానీ ఎప్పుడైతే వేసుకొని మీరు తిరుగుతారో ఆటోమేటిక్గా మీకు టీం కూడా తయారవుతుంది. మీ టీంలో ఉన్న వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు, రియాక్ట్ అయ్యి వాళ్ళు కూడా మిమ్మల్ని ఫాలో కావడానికి ప్రయత్నం చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్లీజ్ వెల్కమ్ లీడర్స్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇంకా ఎనీ లీడర్ హ్యాండ్ రైజ్ చేయండి.
అమ్మా చెప్పండి. సార్ ఒకటి ఓం శాంతి సంఘం అని వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు బ్యాడ్జ్ పెట్టుకుంటారు సార్ ఓం శాంతి అని. వాళ్ళని చూడగానే వాళ్ళు వాళ్ళు ఓం శాంతి వాళ్ళు ఇది అని తెలిసిపోతారు సార్. ఇప్పుడు అది మనం పీవీసీలుగా పెట్టే వరకు ఆహా వాళ్ళు పీవీసీ మెట వాళ్ళు పెరల్వే అని గమనించే రోజులు ప్రతి ఒక్కరి దృష్టిలో మనం పడిపోతాం సార్, కంపల్సరీ పడిపోతాం సార్. ఇక్కడ కొంచెం ముందుకు చింతకుంట సైడ్ వెళ్తే ఒక ఫంక్షన్కి వెళ్ళిన సార్ 2 డేస్ ముందు, అక్కడ పోల్ పైన పీవీసీ మెటా డాటా ఇవో రాసి ఉంది సార్, అది అజయ్ సార్కి థ్యాంక్ యూ చెప్పా. అది చూడగానే సార్ నాకు ఒక రకమైన సంతోషం అనిపించింది, ఇక్కడ కూడా ఉంది నా పీవీసీ మెటా అని అనిపించింది సార్. థ్యాంక్ యూ కరుణార్ అంతా రాసేశాడు, కరుణార్ అంతా రాసేశాడు. అవునవును సార్. గురించి ఆ సార్ నిజంగా చెప్పాలంటే సార్ది అది మామూలు దాన్ని ఏమంటారు ఇన్స్పిరేషన్ కాదు అది. ఆ సార్ యొక్క గోల్ ఏంటంటే పడుకొని ఉన్న లీడర్స్ అందరినీ లేపడానికి వాళ్ళ ఇంటి ముందున్న కరెంటు పోలుకు పోయి రాస్తాం అంటున్నాడు. ఇప్పుడు ఎవరైతే లీడర్స్ సార్ కంటే సీనియర్స్ ఉన్నారో సార్ చెప్తే కూడా సీడ్ ఫండింగ్ చేసుకోవట్లేదు, ఇంకా కూడా చాలామంది సీడ్ ఫండింగ్ చేసుకోవట్లేదు. కరీంనగర్లో ఉన్నారు చాలామంది వాళ్ళ ఇంటి ముందట ఉన్న పోలుకు www.pvcmeta.in రాసేస్తుండు. సో సార్ చూడండి, సార్ లోపల ఎంత పీవీసీ మెటాను డెవలప్ చేయాలని కోరిక ఎంత గట్టిగా ఉన్నదో ఒకసారి ఆలోచించండి. సో అజయ్ సార్కి చాలా చాలా ధన్యవాదములు. వండర్ఫుల్ వండర్ఫుల్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. అజయ్ సార్ ఉన్నారా? విజయ్ భాస్కర్ సార్ కూడా ఉన్నారు సార్. విజయ్ భాస్కర్ సార్ వచ్చారు, విజయ్ భాస్కర్ సార్ కూడా ఉన్నారు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. విజయ్ భాస్కర్ సార్ వెల్కమ్, వెల్కమ్. ఫ్రీగా ఉంటే మీరు మాట్లాడచ్చు సార్, ఫ్రీగా ఉంటే మేము ఖచ్చితంగా సారు మాట్లాడతారు. సో వెల్కమ్, వెల్కమ్ లీడర్స్. ఇంకా మనకు భోగసీన్ సార్ కూడా ఉన్నారు, ఇంకా చాలా మంది లీడర్స్ ఉన్నారు. ఇంకా పేర్లు పెట్టి పిలవద్దు అసలు. యాక్చువల్గా ఎవరైతే లీడర్స్ ఫ్రీగా ఉన్నారో వాళ్ళు హ్యాండిల్ చేయండి, మాట్లాడచ్చు, ముందుకు రావచ్చు. గరికపాటి శ్రీనివాసరావు సారు, ఎంఎస్ రావు గారు, ఇంకా చాలా మంది లీడర్స్, కేవీకే యాదవ్ సారు, సంపత్ కుమార్ సారు, ఇంకా చాలా మంది లీడర్స్ చాలా మంది ఉన్నారు. అజయ్ సార్ కూడా ఉన్నాడు, అజయ్ సార్ కూడా ఉన్నాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్, వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మీ యాక్టివిటీ షేర్ చేయండి సార్, ఏ విధంగా ఉన్నారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా సార్. సార్ మీ గురించి మేమందరం చూడండి, సార్ యొక్క డిపి చూసిరా? నేను ఒక్కసారి సార్ యొక్క డిపిని మీకు షేర్ చేస్తా, సార్ యొక్క డిపి ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూస్తే పరేషాన్ అవుతారు. అట్నే లైన్ లో ఉండండి సార్, లైన్ లో ఉండండి. ఓకే. ఆ డిపి మీరు ఇప్పటి వరకు ఎక్కడ చూసి ఉండరు, అందరు కనబడుతుందా సార్? స్క్రీన్ కనబడుతుందా? సార్ యొక్క డిపి చూపెడతా, అందరు చూడొచ్చు, అక్కడ ఓపెన్ చేసి చూడొచ్చు. ఇది సార్ యొక్క డిపి. సార్ చూడు రోడ్డు ఏ విధంగా వేసుకున్నాడు, ఎక్కడికి వెళ్తా ఉన్నాడు సారు, అక్కడ దాన్ని ఏమంటారు మార్గాన్ని తయారు చేసుకుంటూ చీల్చుకుంటూ ముందడికి వెళ్తా ఉన్నాడు. మార్గం ముందడికి ఎంతో దూరం ఉన్నది పీవీసీ అనే ఒక ఒక దాని ఏమంటారు ఒక ఫ్లైట్. అజయ్ సారే అనుకోండి, అక్కడ వెళ్తా ఉన్నాడు, వెళ్తా ఉన్నాడు, కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వస్తా ఉన్నాడు. సో వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. దాని యొక్క మీనింగ్ ఏమైనా చెప్పగలుగుతారా సార్ అజయ్ సార్? సార్ మన కేబుల్ బ్రిడ్జ్ కదా సార్ ఇది, అక్కడికి చాలా మంది వస్తారు కదా. బ్రిడ్జ్ మీద కూడా రాసిన గానీ అక్కడ నీ ఫోటో తీసిన సార్, అది ఫోన్ లోనే క్రియేట్ చేసిన, అంత పైకి ఎక్కి మనం రాయలేము గానీ ఫోన్ లోనే క్రియేట్ చేసి అది డీపీగా పెట్టుకున్నాం. సూపర్ సూపర్ సార్, గ్రేట్ గ్రేట్ గ్రేట్. సారు సొంతగా ఒకటి తయారు చేసుకుని సార్ డీపీలో పెట్టుకోవడం జరిగింది. సూపర్ సూపర్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా మాట్లాడండి సార్, ఒక 2-3 చెట్లు మాట్లాడండి. మీరు సిస్టమ్ లో ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు, ఏ విధంగా యాక్టివేట్ చేస్తా ఉన్నారు సార్?
నేను వర్క్ బిజీలోనే ఉంటాను సార్, దాదాపుగా 8 అట అయితే రాసుకుంటూ వస్తున్నా సార్ మాక్సిమం. నిన్న రేకూర్తి రాసినాము, రేకూర్తిల వర్క్ చేసిన రేకూర్తిల వర్క్ చేసినప్పుడు చిన్నగా కాల్ చేయొచ్చు కదా, చిన్న కాల్ చేస్తే మేము కూడా కలిసేవాళ్ళం కదా. అయితే నిన్న అదే బిజీ ఉండి చేయలేకపోతుంది సార్. అంటే నేను ఎప్పుడు ఎక్కడ ఎట్లుంటానో నాకే తెలియదు సార్, ఎప్పుడు ఫోన్ వస్తే అటు ఓడే, మళ్ళీ మీరు వచ్చే టైంకు నేను ఉండా గట్లుంటది అన్నట్టు, ఇక్కడ చేసినా 1-2 గంటలు గట్లు ఉంటది పని. సరే సరే సార్, ఓకే ఓకే సార్. ఎప్పుడు ఏ పని చేసినా గానీ సార్లో ఒక పిబిసి మెటా అనేది నాటుకుపోయింది అంతే కదా, దాన్ని ఎవరు దాన్ని ఏమంటారు, సారు పెయింట్ తోనే రాసుకున్నాడు సార్ యొక్క బైక్ పై ముందట డోము ముందట కదా, మేము అందరం చూస్తే అది స్టిక్కర్ కావచ్చు అనుకుంటాం, కానీ స్టిక్కర్ కాదు సార్, పెయింట్ తోనే రాశాడు అది, పీవీసి మెటా అని పెయింట్ తోనే రాయడం జరిగింది. సో స్టిక్కర్ లాగానే కనబడుతుంది, మనం చూస్తే మాత్రం స్టిక్కర్ లాగానే కనబడుతుంది. సో ఆ విధంగా సార్ అడ్వర్టైజ్ చేస్తా ఉన్నాడు, ఎవరైనా చూసినా కానీ బైక్ చూసినా కానీ మీరు నువ్వేం చేస్తావు అని అడుగుతారు సార్. అక్కడ రంగులు వేస్తూ ఉంటాడు కడపలకు, డోర్లకు రంగులు వేస్తూ ఉంటాడు, కానీ ఆ బైక్ను చూసేసరికి సార్ని అడుగుతారు చాలా మంది కూడా, ఎవరైతే ఇంటి ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా సార్ టీంలో జాయిన్ అయ్యారు కొంతమంది, తొంత సీడిపండి కూడా చేపించండి సార్. సో అక్కడ పబ్లిసిటీ చేయడం అనేది ముఖ్యం సార్. మీరు పీవీసి మెటాలో ఎంత సంపాదించుకుంటున్నారో పక్కన పెట్టండి ఫస్ట్, మీరు ఏ విధంగా దీన్ని పబ్లిసిటీ చేస్తున్నారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, ఏ విధంగా కమ్యూనిటీ పెంచుతా ఉన్నారు, దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి అని నేను చెప్తా ఉన్నా. నేనైతే నా బైక్కు స్టిక్కర్లే నా బాడీకి బాడ్జి ఉంటుంది, ఎప్పటికీ ఎప్పటికీ నేను పీవీసీ మెటాను అడ్వర్టైజ్, నన్ను చూస్తేనే నేను బ్యాడ్జ్ పెట్టుకోకపోయినా కానీ నాకు అలాగ అర్థమైపోతుంది ఇగో సార్ పీవీసీ మెటానే అంటాడు. సో ఆ విధంగా తయారు కావాలి సార్, ఒక బ్రాండ్ మనం మనమే అంబాసిడర్లం సార్, పీవీసీ మెటాకు మనమే అంబాసిడర్లము, మనమే బ్రాండ్లము. సో దాన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి, మీ పబ్లిక్లో మీకున్న సొసైటీలో మీరు క్రియేట్ చేసుకోరు. సో అండ్ సో పర్సన్ ఏం చేస్తాడు అంటే పీవీసీ మెటా, పీవీసీ మెటా, పీవీసీ మెటా అనే అంశం పైన మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేసి మీ పబ్లిసిటీని పెంచుకోవడానికి మీ సొసైటీలో మిమ్మల్ని చూడగానే గుర్తించాలి. నా బైక్ ఎక్కడున్నా కానీ, కరీంనగర్లో ఎక్కడున్నా కానీ నా బైక్ ఎక్కడన్నా స్టాండ్ చేసినా అనుకోండి, వాళ్ళకి అర్థమైపోతుంది శంకర్ సార్ ఇక్కడ ఉన్నాడు అని. ఆ విధంగా మీరు తయారు కావాలి సార్. అక్కడ వాళ్ళకు బైక్ నెంబర్లు గుర్తుండవు, బైక్ నెంబర్లు ఇప్పుడు ఎవరైనా చూసే వాళ్ళు బైక్ నెంబర్లు ఎవరు గుర్తుంచుకోరు, ఆ బండి పైన ఉన్న స్టిక్కర్ రింగ్ వాళ్ళు చూసి ఆ శంకర్ సార్ బండి ఇక్కడ ఉన్నది, శంకర్ సార్ ఇక్కడనే ఇక్కడ ఉంటాడు అని ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ మీ బండిని చూశాను సార్ మీరు ఏడున్నారని ఫోన్ చేస్తారు. సో ఆ విధంగా మనం ఒక ప్రొఫైల్ను క్రియేట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా సొసైటీలో. సో థ్యాంక్ యూ సార్, చాలా మంది చక్కగా షేర్ చేసుకుంటున్నారు. సో వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఇక్కడ మనకు రఘురామ్ సార్ హ్యాండ్ చేశారు. రఘురామ్ సార్ వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రఘురామ్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. రఘురామ్ సార్ హ్యాండ్ చేశారు, ప్లీజ్ వెల్కమ్. రఘురామ్ సార్ ఫ్రీగా ఉంటే మీరు మాట్లాడండి, మైక్ ఓపెన్ చేసుకుని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ వెల్కమ్ సార్, వెల్కమ్. బాగున్నారా సార్? బాగున్నాం బాగున్నాం సార్, వెల్కమ్ వెల్కమ్ సార్, వెల్కమ్. ఏం లేదు సార్, నాకు ఓకే ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరు చెప్తున్నారు మేము వింటున్నాము, మాకు డౌట్స్ ఏం లేదు సార్ నాకైతే. ఓకే సూపర్ సూపర్ సూపర్, డౌట్స్ ఏం లేవని కాదు, కానీ మీ యొక్క యాక్టివేషన్ అనేది షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్, యాక్టివేషన్ అనేది షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మళ్ళా మీ డిపిలో కూడా ఆర్ఆర్ అనే ఉన్నది, ఆ డిపిలో మీరు ఏదైనా మన పీవీసి మెటాకు సంబంధించిన లోగో కానీ మీ ఫోటో కానీ అక్కడ సెట్ చేసుకోరు, ఓకేనా సార్? ఎందుకంటే అక్కడ పేరు ఆర్ఆర్ అనే ఉన్నది. ఒడ్డపల్లి మౌనిక గారికి కూడా, మౌనిక మేడం కూడా ఓఎం అనే ఉన్నది, ఇంకా చాలా మంది లీడర్స్ కూడా ఉన్నది. అక్కడ మీరు పీవీసీ మెటాకు సంబంధించిన లోగో పెట్టుకోండి. పీవీసీ అని లేదా సార్? లేదు లేదమ్మా, ఓఎం అనే ఉన్నది. పీవీసీ అని పెట్టాను, మరి అది సెట్ కావచ్చు. పీవీసీ అని ఎక్కడ పెట్టారు?
మన మన డిపి ఉంది సార్ పివిసి అని నాకు అనిపిస్తుంది. వాట్సాప్ లో మీకు కనబడుతుందా? ఆ ఓకే, నేను చూస్తా ఉన్నా మీ ప్రొఫైల్ ఓపెన్ చేసిన. అయితే మీరు ఫోటోలు కనబడకుండా నో ఇబ్బడి అని అని చెప్పేసి పెట్టుకున్నారు ట్రస్ట్ వాలెట్ లో. అట్లా పెట్టుకుంటే ఎవరికి కనబడం కదా. అదే నేను ఓపెన్ చేస్తే ఓపెన్ అయితే నేను చూస్తున్నా. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. సో సెషన్ అనేది చాలా చక్కగా జరుగుతూ ఉన్నది. సో ప్రతి ఒక్కరు కూడా పీవీసీ మీటాను పబ్లిసిటీ చేయడానికి ప్రయత్నం చేద్దాం, నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా చక్కగా మనకు ఇక్కడ చాలా మంది లీడర్స్ కూడా రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మనకి ఇక్కడ వీరా సార్ కూడా వచ్చారు, వీరా సార్ కూడా అడ్మిట్ ఆప్షన్ ఇచ్చినాం, సార్ ఫ్రీగా ఉంటే కూడా మాట్లాడచ్చు. వెల్కమ్ వెల్కమ్ వీరా సార్, చాలా వండర్ఫుల్ సెషన్లోకి మీరు వచ్చారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఫ్రీగా ఉంటే ఒక రెండు ముచ్చట్లు షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. సో ఇంకా లీడర్స్ ఎవరైనా ఉంటే మీరు ఫ్రీగా ఉన్నవారు మీ యాక్టివిటీ షేర్ చేసుకోండి, మీ యొక్క సబ్జెక్ట్ అనేది మాకు ఇవ్వడానికి ముందుకు రండి సార్, హ్యాండ్ రైజ్ చేయండి. ఎనీ డౌట్స్ క్వశ్చన్స్ ఉంటే మాత్రం కంపల్సరీ మీరు హ్యాండ్ రైజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. డౌట్స్ ఎనీ డౌట్స్ సో హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడండి. ఇక్కడ నాగా సార్ వచ్చారు, నాగా సార్కి వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సుజాత మేడం గారికి, లీడర్లు అందరికి, అందరికి నా ఒక చాలా చాలా ధన్యవాదాలు, థ్యాంక్స్. గుడ్ మార్నింగ్ సార్. అది సార్, ఇప్పుడు పబ్లిసిటీ చేయాలి అంటే సార్, నేను ఒక ఇంకొక ఆలోచన ఏంటంటే, మీరు ఒక లైవ్కి ఇస్తే బాగుంటుందేమో, పబ్లిసిటీ అయిద్దేమో అనుకుంటున్నా సార్. నా అంచనా ఇక్కడ ఇది మనకు లైవ్ అనేది కాదు, ఇక్కడ మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ఏ విధంగా పెరగాలి, మౌత్ టు మౌత్ మీరు మీకు ఎదురుగా ఉన్న పర్సన్ కి చెప్పాలి, అర్థం చేసుకోవాలి అంటే మనం డైరెక్ట్ లైవ్ లో మాత్రమే పబ్లిసిటీ చేయాలి. లైవ్ అంటే మీరు చెప్పేది టీవీలలో అడ్వర్టైజ్ ఇవ్వడమా? అదే సార్ అదే సార్, టీవీలలో ఇస్తే కొంతమంది దానికి అట్రాక్ట్ అవుతుంటారు సార్. కొంతమంది టీవీలలో, టీవీలలో ఇచ్చేది మనది కాదు కదా, టీవీలలో ఇచ్చేది కాదు ఇది. ఎందుకంటే టీవీలలో ఇచ్చేది దానిలో అబద్ధం ఉండొచ్చు నిజం ఉండొచ్చు. అదే మీరు స్వచ్ఛందంగా మీరు మనస్ఫూర్తిగా నమ్మి మీరు దాని బ్యాడ్జ్ ధరించి వెళ్తే ఆటోమేటిక్ గా దాన్ని మిమ్మల్ని అడుగుతారు, అక్కడనే క్వశ్చన్ అడుగుతారు. అంటే దాన్ని దాన్ని చూసినప్పుడు మనము మనము అనేది మనం పబ్లిసిటీ మనం చేస్తున్నప్పుడు మన దగ్గరికి వస్తారు కదా, అప్పుడు వచ్చినప్పుడు దాని గురించి మనం ఎక్స్ప్రెస్ చేస్తాం అన్నమాట. కానీ అది అది అలౌడ్ లేదు సార్, అలౌడ్ లేదు టీవీలలో అడ్వర్టైజింగ్ అలౌడ్ లేదు. అదే అదే సార్, పర్సనల్ గా చేసుకోవాలి అడ్వర్టైజ్ అనేది, ఎవరికి వాళ్ళే పర్సనల్ గా చేసుకోవాలి. అట్లా చేయాలంటే ఇప్పటికీ సిస్టమ్ ఎక్కడో ఎన్నో ఛానల్స్ లలో మనకు అప్పచెప్పేది, ఎన్నో ఛానల్స్ లలో అడ్వర్టైజ్ చేసేది, కానీ చేయట్లేదు కదా. అట్లా చేయకూడదు, పబ్లిసిటీ అనేది టీవీలలో అక్కడ ఇక్కడ చేయకుండా మనము ఖచ్చితంగా నమ్మినప్పుడు మీరే డైరెక్ట్ గా వాళ్ళకి దర్శనం ఇవ్వాలి, మిమ్మల్నే అడగాలి వాళ్ళు. అందుకని ఆ విధంగా చేయడానికి. అంటే ఏంటంటే కొంతమంది తెలియని వాళ్ళు, తెలియని వాళ్ళు ఏమనుకుంటుంటే అసలు ఏంది అది, దాని గురించి మా తెలియదు అన్నట్టుగా పట్టించుకోకుండా ఉంటారు సార్. ఇలాంటివి అయితే టీవీలో కొంతమంది చాలా మంది అట్రాక్ట్ అవుతారు టీవీలో ఇస్తే, ఇదే దీని గురించి అనేది. ఇది రెండోసారో మీరు మూడోసారో అడగటం ఇట్లానే, అవునా కాదా? క్యాన్వాస్ ఇస్తున్నారా? టీవీలలో అడగలేదు మేడం, నేను ఇప్పుడు ఇప్పుడే అడగటం ఫస్ట్ టైం. అది ఇవ్వరు సార్, అది క్రిప్టో కరెన్సీ గురించి కాబట్టి ఇవ్వరు. అదే అదే సార్, అదే మేడం. మనము
ఓకేనా? ఓకేనా సార్? మనం మళ్ళీ అది ఖర్చుతో కూడుకున్న పని ఏది టీవీలలో ఇవ్వడం అనేది ఫైనాన్షియల్ కు సంబంధించింది. మళ్ళా ఆ ఫైనాన్స్ ఖర్చులు దానిలో పెట్టుకునే బదులు మీరు పీవీసీ మేటా వెబ్సైట్ లో పెట్టుకోండి ఇన్వెస్ట్మెంట్. పర్సనల్ కూడా ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు మీ ఇన్వెస్ట్మెంట్. అదే సార్, ఇది మన అనేది ఇది ఒక మన అసెట్ సార్. ఇది మన అసెట్. ఇప్పుడు మీరు కోర్స్ అనేది పోగొట్టుకోకుండా ఉండాలి అని చెబుతున్నారు కదా, చాలా జాగ్రత్తగా దాపెట్టుకోమని చెబుతున్నారు కదా. ఇప్పుడు ఒక ల్యాండ్ కొంటాం సార్, ఒక ఆస్తి కొంటాము, ఒక ఎవరికైనా వడ్డీకి ఇస్తాము, ఒకటి అనేది పేపర్ రాసిస్తారు కదా, అది పోగొట్టుకుంటే ఎలాగైతే పోవద్దు. ఇది కూడా పోగొట్టుకోకుండా ఉంచుకోవాలి మనం. ఎలాగైతే బీరలో దాచి పెట్టుకొని జాగ్రత్త పెట్టుకుంటాము, అలాగనే ఇది కూడా మనం జాగ్రత్త పెట్టుకుంటేనే మన అసెట్ అనేది మన దగ్గర ఉంటుంది సార్ ఇది అని ఆ విషయం అందరికి తెలియజేయాలి సార్, తెలుసుకోవాలి సార్ అందరు. తప్పుగా సలహా ఇచ్చింటే క్షమించాను సార్. ఏదంటే నాకు వచ్చింది సార్, చాలా చక్కగా మాట్లాడారు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, రండి సార్ ప్రతిరోజు రండి మాట్లాడండి, అక్కడ ఏం లేదు. నేను ఏమంటున్నా అంటే డైరెక్ట్ లైవ్ టు లైవ్ అంటే మౌత్ టు పి టు పి అంటే పర్సన్ టు పర్సన్ అడ్వర్టైజింగ్ అనేది జరగాలి. ఓకేనా? మీరు మల్టీమీడియాలో ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు అడ్వర్టైజ్ చేసుకోండి, ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రాము, ఇన్స్టాగ్రాము, వాట్సాప్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలలో మీరు పబ్లిసిటీ చేసుకోరు. ఇప్పుడు నా ఫేస్బుక్ చూస్తే పరేషన్ అవుతారు, ప్రతిరోజు కొన్ని వందల పోస్టులు ఉంటాయి, ఎప్పటికి పెడతానే ఉంటాను నాకు అదే పని ఫేస్బుక్ లో పెట్టడమే. అవును సార్, ప్రతి దాంట్లో చేస్తూనే ఉన్నాను, నేను చేస్తూనే ఉన్నా సార్. నేను ఇంటికి వెళ్ళలేదు, ఇంకా ఇంటికి వెళ్తే మటుకు నా ఇంటికే బ్యానర్ కట్టిస్తా సార్, తగిలిస్తా సార్ నా ఇంటికి, ఇంటి ముందు బ్యానర్ తగిలిస్తాను నేను. తగిలియండి, తగిలియండి, బ్యానర్ పెట్టండి, ఫ్లెక్సీలు పెట్టుకోండి, మీ ఫోటోతోటి ఒకటి ఫ్లెక్సీ తయారు చేసుకొని పీవీసీ మేట WWIO అని రాసుకోండి, ఇంటి దగ్గర పెట్టుకోండి, పబ్లిసిటీ చేసుకోండి. మీరు అజయ్ సార్ ఇల్లు చూసారో లేదో, అజయ్ సార్ ఇంటి ముందట పెద్దగా ఉంటది, గోడకు మొత్తం పెద్ద, ఇప్పుడు కాంపౌండ్ వాల్ ఉంటది కదా చుట్టూ, ముందు ఆ గోడ మొత్తం ఉంటది. అజయ్ సార్ ఒకసారి ఆ ఫోటో ఒకసారి నాకు పంపించండి, మీ ఇంటి ముందట ఉన్న ఫోటో నేను షేర్ చేసి చూపెడతా. ఓకే సార్, నా దగ్గర కూడా ఉన్నది కానీ అది ఎక్కడ ఉన్నదో లెంకాల మళ్ళా మీరు ఒకసారి వాట్సాప్ లో పంపిస్తే నేను షేర్ చేసి చూపెడతా సార్ ఏ విధంగా పబ్లిసిటీ చేస్తా ఉన్నాడు అనేది. సో మనకు పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకోండి, దానిలో పబ్లిసిటీ చేయడంలో తప్పు లేదు. కానీ పబ్లిక్ ప్లేసులలో అంటే ఇప్పుడు వేరే వేరే ఇప్పుడు బస్టాండ్స్ ఉన్నాయి, వేరే వేరే పబ్లిక్ ప్లేసులలో మున్సిపాలిటీ ఎక్కడ ఇబ్బంది చేయని కాడ మాత్రమే చేయండి, మున్సిపాలిటీ పరంగా ఇబ్బంది పెట్టే పనులు అన్నీ చేయకండి. ఎందుకంటే ఇది క్రిప్టో కరెన్సీ, దీని గురించి పూర్తిగా 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 అందరికి అవగాహన రాలేదు కాబట్టి నెగటివ్స్ ఎక్కువైతాయి, నెగటివ్స్ ఎక్కువైతాయి కాబట్టి దాన్ని కొంచెం జాగ్రత్తగా మనం అడ్వర్టైజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఎంఎస్ రావు గారు ఇక్కడ చూడండి, పల్వైన్ బ్రాండ్ అంబాసిడర్. స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్, అవుతుంది. ఇక్కడ పల్వైన్ బ్రాండ్ అంబాసిడర్ పీవీసీ మెటా పీవీ ఎంఎస్ రావు గారు అని ఇక్కడ సారు ఒక ఫోటో పంపారు. ఈ విధంగా ఏ విధంగా ఉంటే ఆ విధంగా అజయ్ సార్ ఇంకా పంపిస్తలేడు. అజయ్ సార్ ఉన్నాడా? అజయ్ సార్, సార్ ఇంతకుముందు పంపించాడు కానీ అది ఎక్కడ ఉందో చూద్దామని. దొరికినాయి, దొరికినాయి. కనబడుతుందా సార్? ఇది సార్ ఒక ప్లేస్ లో రాశాడు WWPVCmeta.io అని. రాశాడు ఈ విధంగా రాశాడు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ వీలైతే అక్కడ గోడ పొంటి కూడా రాశాడు, ఈ బస్ స్టాప్ లో రాశాడు, ఇది బోర్డు పైన రాశాడు,
ఈ విధంగా పివిసి క్రిప్టో, పివిసి మెటా డాట్ ఐఓ, ఇగో సార్ది బైక్, ఇది స్టిక్కర్ కాదు, ఇది సారు స్వహస్తాలతోటి తీసిన పెయింట్తో గీసిన బొమ్మ ఇది. అది చెరిగిపోదు అన్నట్టుగా, అది వర్షం పడ్డ పోదు, ఏ విధంగానైనా పోదు. అది సార్ బైక్ ఇది. ఇక్కడ ఇంకా సార్ ఇల్లు దస్తలేదు ఇంకా. ఇదే సార్, ఇదే ఇదే కదా సార్ మీ ఇంటి ముందర ఉన్నది. ఉన్నారా అజయ్ సార్? ఉన్నారా సార్? మీ ఇంటి ముందర ఉన్నది ఇదే కదా? ఇదే సార్, ఇదే. సార్ చూడండి, సార్కు ఇంటి ముందట మన పాఠకులకు పక్క పంటి సారు చాలా వండర్ఫుల్ గా గీశాడు దీన్ని. ఆర్ట్ మంచిగా పెయింట్ వేసి www.pvcmeta.io/com/pv/crypto/pvc అని చాలా చక్కగా రాసుకున్నాడు. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా దీన్ని చూసి అలర్ట్ అయ్యి ఇదేమో ఉన్నది అని సార్ని అడిగి అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా సారు, ఇది సారు యొక్క ప్రహారీ గోడకు, ప్రహారీ గోడకు, ఇది ప్రహారీ గోడకు రాసుకున్నాడు. ఇగో పీవీ పెరల్వైన్, ఇగో అజయ్ ఆర్ట్స్ పెరల్వైన్ ఇంటర్నేషనల్, కింద రాశాడు సారు డిజిటల్, డిజిటల్ డిజిటల్ బ్యాంక్ సార్ అది? బ్యాంక్. ఓకే చూడండి, ఇక్కడ సార్ ఈ విధంగా ప్రహారీ గోడకు రాసుకున్నాడు. ఎంత చక్కగా అందంగా రాసుకున్నాడు చూడండి. ఎవరైనా దీన్ని చూస్తే కూడా అక్కడి కదలరు. ఆ విధంగా కలర్ మ్యాచింగ్ కూడా, దానికి పైన షేడింగ్ వావ్, సూపర్ సూపర్ రాసుకున్నాడు సార్ పెరల్వైన్. సో ఈ విధంగా సార్ పబ్లిసిటీ చేస్తా ఉన్నాడు, ఏ క్షణంలో కూడా ఎక్కడ కానీ తగ్గట్లేదు సార్. తగ్గేదే లే, సార్ యొక్క ఆలోచన విధానం కూడా చాలా సూపర్ ఉంటుంది. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్, సూపర్ సూపర్ యాక్టివిటీ. చాలా చక్కగా మీరు ప్రతి ఒక్క యాక్టివిటీని మీరు ఈ విధంగా షేర్ చేసుకుంటూ మీ యొక్క ప్రతిరోజు సార్ ఏదో ఒక కడ రాస్తూనే ఉంటాడు, ఏదో ఒక కడ రాస్తూనే ఉంటాడు సార్, పబ్లిసిటీ చేస్తూనే ఉంటాడు. సో థ్యాంక్ యూ సార్ అజయ్ సార్, వండర్ఫుల్ గా మన సిస్టాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, మీకు చాలా చాలా ధన్యవాదములు. సో ఓకేనా నాగేష్ సార్? ఓకే థ్యాంక్ యూ సార్. చూడండి ఎవ్రీబడి చేశారు. ఓకే సూపర్, కనబడుతుంది కనబడుతుంది. పీవీసీ అని పెట్టేశారు, డిజిటల్ ఇండియా, డిజిటల్ ఇండియా పీవీసీ పెట్టేశారు. వావ్ సూపర్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇంకా లీడర్స్ ఎవరెవరు ఉన్నారు హ్యాండిల్ చేయండి, ముందుకు వెళ్దాం. ఎవరైనా లీడర్స్ ఫ్రీగా ఉంటే మాత్రం మాట్లాడడానికి ముందుకు రావాలి సార్. భాస్కర్ సార్ వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ 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 భాస్కర్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. డిజిటల్ ఇండియాలో పాల్గొన్న ప్రతి సభ్యుడికి పేరు పేరున నమస్కారాలు సార్. చాలా సంతోషంగా ఉంది, కంటిన్యూగా మన పీవీసీ మిటాని ఎస్ ఈరోజు పబ్లిసిటీ అనే వార్డు తీసుకున్నారు కాబట్టి పబ్లిసిటీ ప్రతిరోజు అవుతుంది సార్. మనం మాట్లాడేదే ప్రతిరోజు వింటున్నాం, లైవ్లోనే జరుగుతుంది ఇది. ఇక్కడ రికార్డ్ చేసి మనకు పెట్టలేదు, యూట్యూబ్లలో రికార్డ్ చేసి వస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడిన విషయాలు, మన మీటింగ్లలో మాట్లాడిన విషయాలు, మీరు మేమే కాదు దీంట్లో ఉన్న వ్యక్తులు, దీంట్లో ఉన్న ఆసక్తి ఉన్న ప్రతి వ్యక్తి పబ్లిసిటీ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ యొక్క రేంజ్లలో. లేదు మనకు స్టార్స్ తీసుకొచ్చి క్రికెటర్ను, సినీ యాక్టర్ను, బాలీవుడ్ నటును తీసుకొచ్చి మనం టీవీలలో యాడ్ చేయాలంటే అది చాలా వ్యయంతో కూడుకున్నది, కోట్ల రూపాయలు కావాలి దానికి. కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఇవ్వాలి? మళ్ళీ ఈ మెంబర్స్ నుంచి తీసి ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ అప్పుడు నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, మన పైసలతోనే పబ్లిసిటీ అవుతుంది. ఇప్పుడు బయట కంపెనీలు ఇచ్చే యాడ్స్ అనేది ఫస్ట్ వాళ్ళు పెట్టుబడి పెట్టి ఇస్తారేమో కానీ, ఒక సబ్ యాడ్ ఇచ్చినప్పుడు, ఒక పేస్ట్ యాడ్ ఇచ్చినప్పుడు, ఆ సబ్బు మీద పేస్ట్ మీద వాళ్ళు కొంత పన్నుల రూపంలో మనకి యాడ్ చేసి ఇస్తారు. వాళ్ళ లాభాలతో పాటు యాడ్స్ను, యాడ్స్కి ఇచ్చిన యొక్క లాభాలు కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది వస్తువు మీద. అది బయట ఉండే విధానం.
ఇక్కడ పీవీసీ మీటాలో కానీ ఎనీ క్రిప్టోలో కానీ పబ్లిసిటీ మౌత్ పబ్లిసిటీ ద్వారానే జరుగుతుంది. సిస్టమ్ ఎక్కడో యుఎస్లే అమెరికా నుంచి రన్ అవుతుంది, అయినా మన ఇండియాలో దీనికి ఎక్కువ పబ్లిసిటీ, ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఎక్కువ పాపులారిటీ ఇక్కడే ఉంది. మీరు ఎన్ని బిజినెస్ తీసుకోండి, భారతదేశంలో ముందు వాళ్ళు లాంచ్ చేయాలని చూస్తారు, ఎందుకంటే భారతదేశంలో పాపులేషన్ ఎక్కువ. ప్రతిదీ వాళ్ళ వాళ్ళ దేశాల్లో వాళ్ళ ఇన్కాలు పెరిగినా కూడా మనకి కంపల్సరీ ఇక్కడ నుంచి దీన్ని రన్ చేయాలని చూస్తూ ఉంటారు. అండ్ పీవీసీ మీటా మనకి రన్ చేయాలని సిస్టమ్ మూగాలి, కానీ మనం ద్వారానే, మన మెంబర్స్ ద్వారానే పెరలవైన రూపంలో వచ్చి పెరలవైన రూపాంతరం పీవీసీ మీటాగా మారింది. ఇదే క్వశ్చన్ కొంతమంది ఎవరో అడిగారు, పెరలవైన్ పీవీసీ మీటా వేరు వేరే అంటే కదా, దాని దీనికి సంబంధం లేదనుకుంటారు కదంటూ లేదు సార్, పీవీసీ పెరలవైన్ నుంచే పీవీసీ మీటా ఉంది, దానికి దీనికి కంపల్సరీ సంబంధం ఉంది, సంబంధం లేకుండా ఉండదు. పబ్లిసిటీ మీరు మాట్లాడితేనే పబ్లిసిటీ సార్, ఇప్పుడు సార్ వచ్చి మాట్లాడిండు అది పబ్లిసిటీ. మనం కొత్త వ్యక్తులకు చెప్పినాం, మన ఇంటి పక్కల చెప్పినాం, మన తెలిసిన ఫ్రెండ్స్కి చెప్పినాం, మన తెలిసిన రిలేటివ్కి చెప్పినాం, వాళ్ళ దారి వచ్చిన వ్యక్తులకు దీన్ని చెప్పడం జరిగింది. అది వాళ్ళు ఒకవేళ అర్థం చేసుకొని వస్తే ఎస్, మనం చేసిన పబ్లిసిటీలో కంపల్సరీ సక్సెస్ అయినట్టే. పెర్లవైన్లోనే అలానే జరిగింది, పెర్లవైన్లో ఎక్కువ పబ్లిసిటీ వద్దు అన్నా కూడా వాళ్ళని బలవంతంగా తీసుకురావడం జరిగింది. కొంతమంది అక్కడ ఆగిపోయిండ్రు, బలవంతంగా వచ్చిన వాళ్ళలో ఇప్పుడు కొంతమంది లీడర్లుగా ఎదగడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి, పబ్లిసిటీ అనేది మన ద్వారానే జరుగుతుంది, మీ మా ద్వారానే జరుగుతుంది పబ్లిసిటీ అనేది. దీని గురించి మనం ఒక మన యొక్క యూనిటీ, మన యొక్క మీటింగ్లలోనే కాకుండా బయట కూడా దీన్ని చర్చించడానికి అవకాశం ఉంది. పెర్లవైన్ నుంచి దాదాపుగా 3-4 ఇయర్స్ నుంచి చర్చ జరుగుతుంది, పీవీసీ మీటా 1 ఇయర్ నుంచి చర్చ జరుగుతుంది. మనం ఏ విధంగా అయితే గ్రూప్లోకి వచ్చి మాట్లాడతామో, మాకు మా సర్కిల్లో, నా సర్కిల్లో మా లీడర్స్ కంపల్సరీ రోజుకి 4 నుంచి 5 మంది కంపల్సరీ కలుస్తారు సార్, ఉదయం సాయంత్రం మధ్యాహ్నం. దీని గురించి కంపల్సరీ చర్చ జరుగుతుంది మా మధ్యలో, పీవీసీ మీటా ఏ విధంగా ఉంది, ఎలా పోతుంది, ఇవన్నీ అక్కడ డిస్కషన్ బాగా జరుగుతుంది మాకు. ఎలా అంటే అక్కడ ప్లస్ చెప్పే వాళ్ళు ఉన్నారు, మైనస్ చెప్పే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇప్పుడు మొన్నటి వరకు మైనస్ మైనస్ ఉన్నారు. ఏది ప్యాన్ కేక్లో మనకి విత్తనాలు ఇవ్వకముందు, తర్వాత పీవీసీ మీటా ఎక్కువ రేట్ పెరగకముందు, అంతకుముందు సిస్టమ్ చేసుకోండి 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 అని చెప్తే చాలామంది కదలలేదు. ఏది పెర్లవైన్లో పీవీసీ మీటర్లోకి రండి రండి అంటే అలా కొంతమంది ఆగిపోయినారు, కానీ చాలామంది మా టీంలో కూడా ఆగిపోయినారు. వచ్చిన వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు, రాని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని ఇప్పుడు క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా 10 BSTD వ్యాలీతో మనకి సిస్టమ్ అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్పింది పీవీసీ మీటా, అది ఓపెన్ చేసుకొని రెడీగా ఉండమని చెప్తున్నాం. కొంతమంది ఇప్పుడే అపనమ్మకంతో అక్కడే ఉన్నారు, వచ్చిన చూద్దాం చూద్దామని చూద్దాం చేద్దామని ఇప్పుడు 6 నెలలు నడిచిపోయిన వాళ్ళకి కంప్లీట్ అయిపోయినాయి. అదే పీవీసీ మీటా కొనుక్కొని ఫార్మింగ్లో కానీ పీవీసీ మీటాలను పెట్టుకుంటే వాళ్ళ యొక్క ప్రయాణం 6 నెలలు అయ్యేది, వాళ్ళు పెట్టిన పెట్టుబడులు కూడా రిటర్న్ వచ్చేది. అందుకే గమనించండి, పీవీసీ మీటా అద్భుతంగా ఉంది, అర్థం చేసుకోగలగాలి మనం. అర్థం చేసుకోకపోతే, తెలియకపోతే తెలియంది వింతగా అనిపిస్తుంది, తెలిసింది చాలా ఈజీ అనిపిస్తుంది, ఈజీ మెథడ్ ఒక ఈజీ మెథడ్లో ఉంది అనేసి. తెలియంది చాలా వింతగా అనిపిస్తుంది, ఓ ఇది చేస్తుంది అది చేస్తుంది, నాకు సార్ రాదు సార్ థ్రెష్ వెళ్ళట్టు ఓపెన్ చేయడం. కొంతమంది దాన్ని పట్టుకోవడమే భయపడతా ఉంటారు, మా టీంలో అలా కాదు, స్టడీ లేని పర్సన్స్ కూడా మేము ఆపరేట్ చేయడం నేర్పించినాం. మాకు ఈ మధ్య చాలా బాధ తగ్గింది, వాళ్ళు ఇంటి దగ్గర ఉండి రిడీములు చేసుకుంటున్నారు, అది చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదానికి వచ్చి రిడీమ్ చేసుకునేది, కాకపోతే అప్పుడు 12:30 స్టీల్గా పీవీసీ మీటా ఉండడం వల్ల ప్రాబ్లం లేకుండా ఉండేది, ఎందుకంటే అది ఎప్పుడున్నా మనం 12:30 రిడీమ్లు అయ్యేది. ఫార్మింగ్ విషయం కానీ, సీడ్ ఫండింగ్ కానీ, తర్వాత ఈ విషయాలు మన దైనందిన విషయాలన్నీ 12:30 స్టీల్గా ఉండేది కాబట్టి జరిపోయింది. అప్పుడు నేర్చుకోకపోయినా ఏం కాకపోతే ఇప్పుడు నేర్చుకోవాలి, ఎందుకంటే ఉదయం రేట్ ఉంటుంది పీవీసీ మీటా డాటా ఇవ్వాలి.
మధ్యాహ్నం సాయంత్రం ఇలా రేట్లు అనేవి వేరియేషన్ అంటే అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి మన పీవీసీ మీటర్ డాట్ ఐ వల్ల కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. మళ్ళీ అక్కడే నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే అది పీవీసీ మీటర్ రేట్ లో ఉన్నప్పుడే దాన్ని వాళ్ళు రిడీమ్లు స్వాప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నేర్చుకోవాలి అందుకే పీవీసీ మీటర్ ఇందాక ఒకసారి కూడా చెప్పడం జరిగింది మనం ఆపరేటింగ్ నేను 2 మంత్స్ తర్వాత వచ్చి నేర్చుకోవడం జరిగింది అనేసి. చాలా ఎక్సలెంట్ సార్, సార్కి అభినందనలు. ఎందుకంటే మనము నేర్చుకోకపోతే ఎదుటి వ్యక్తికి చెప్పలేము సార్, ఫలాంది ఉందంట అని చెప్తాం కానీ అది ఏందనేది ఫుల్ ఫ్లెజ్డ్గా మనం తెలుసుకోకపోతే చూసుకోకపోతే నేర్చుకోకపోతే ఎదుటి వ్యక్తికి మనం చెప్పనీకి రాదు. లేకపోతే మా సార్ దగ్గర రాండి తీసుకొస్తే మా సార్ చెప్తాడని మనం చెప్పినప్పుడు ఏమవుతుందంటే మనం వెనుకబడిపోతాం. ఆ సార్ టైం ఇవ్వాలి, వినేవాళ్ళు టైం ఇవ్వాలి, దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. వచ్చిన పర్సన్ కరెక్ట్గా దాన్ని చెప్పిన విషయాలు క్యాచ్ చేసుకుంటాడా లేదా మళ్ళీ బిజినెస్లోకి వస్తాడా లేదా ఇన్ని టైం పడుతుంది, రావచ్చు రాకపోవచ్చు ఇన్ని కూడా. అదే మీకు తెలిసిన పర్సన్స్ మీకు సబ్జెక్ట్ తెలిసి ఉంటుంది, మీకు ఆపరేటర్ తెలిసి ఉంటే ఈజీగా చెప్పగలుగుతాం. అది చెప్పాలంటే ఏంటంటే నేర్చుకోవాలి మనం ఎక్కడ ఏమవుతుంది అనేది నేర్చుకుంటేనే మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు నీకు అవగలన్న పర్సన్ డాక్టరా, యాక్టరా, లాయరా, బ్యాంక్ మేనేజరా, బిజినెస్ మ్యానా, ఎనీ పర్సన్, టీచరా, లెక్చరరా, ఎనీ పర్సన్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంటా, ఇలా ఏ పర్సన్ అయినా సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు, సబ్జెక్ట్ మనకు తెలుసు కాబట్టి అవగలన్న పర్సన్కి మనం చెప్పినప్పుడు వినగలిగితే అవగాహన చేసుకునే వ్యక్తి అయితే ఈజీగా అవగాహన చేసుకుని బిజినెస్లోకి వస్తాడు. ఒకవేళ డౌట్ ఉన్న వ్యక్తి అయితే డౌట్గానే వస్తాడు. దీనిలో మనం ఫుల్గా చెప్పడం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, వాళ్ళ యొక్క డౌట్లు ఎప్పుడైతే మనం క్లారిఫై చేస్తామో అప్పుడే మనకి వాళ్ళకి పబ్లిసిటీ అనేది అక్కడ అవుతుంది సార్. మౌత్ పబ్లిసిటీ అంటారు, మనం చెప్పి తీసుకొచ్చేదే మౌత్ పబ్లిసిటీ. చూడండి చాలామంది ఇప్పుడు మనకి టీంలలో అగ్రగామిగా ఉన్న లీడర్స్ అంతా పిహెచ్డీలు చేసిన వాళ్ళు కాదు, పిహెచ్డీ చేసిన వాళ్ళు కానే కాదు సార్. కాబట్టి దీని మీద ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకున్న వ్యక్తులే. ఎన్ని రంగాలు అన్ని రంగాల్లో చెక్ చేసుకోండి, మనకి స్టడీ లేకుండా అగ్రగామిగా ఉండే వ్యక్తులు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ దైనందిన జీవితంలో ఏ విధంగా ఉండొచ్చు మనకి లోకల్గా అర్థం కావాలంటే, ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి ఉన్నాడు ఎగ్జాంపుల్ తీసుకోండి, తక్కువ స్టడీ చేసిన పర్సన్ కానీ పిహెచ్డీలు చేసిన పర్సన్కి ఉద్యోగాలు ఇస్తున్నాడు. చూడండి స్టడీ తక్కువ కానీ ఇంగ్లీష్ రాదు, రాయడం చదవడం కొద్ది కొద్దిగానే వస్తున్నాము కానీ పిహెచ్డీలు చేసిన వాళ్ళకి, డిగ్రీలు చేసిన వాళ్ళకి, మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళకి, లెక్కలు చేసిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. ఒక టీచర్ పోస్ట్లే కదా సార్, ప్రతిదీ అతని యొక్క గ్రూప్లో ఎంప్లాయీస్గా ఉంటున్నారు. ఇక్కడ కూడా మనం కూడా ఏం చేయాలంటే నేర్చుకోవాలి, మనం ఎదగగలగాలి, 10 మందికి ఉపాధి చూపించాలి, ఆ స్థాయికి రావాలి మనం. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, స్టడీ లేకపోతే మనం నేర్చుకోలేమా, తలస్టైల్ ఆపర్ చేయడం లేమా అని అనుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన మట్టు డిగ్రీ చదివిన వాళ్ళు కూడా దాన్ని ఆపరేట్ చేయడానికి ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు స్టడీ లేని పర్సన్ అయినా సరే మనం అప్డేట్ చేస్తుంటే అందరూ దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కోరిక ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నేర్చుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది సార్. లేకపోతే దాన్ని ఎంత స్టడీ చేసినా ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా వాళ్ళు దాని మీద దృష్టి పెట్టకపోకుండా ఇంట్రెస్ట్ పెట్టకపోతే మాత్రం నేర్చుకోలేరు. ఎందుకంటే మా టీంలోనే ఉన్నారు బ్యాంక్ మేనేజర్లు, లెక్చరర్స్, ప్రైవేట్ లెక్చరర్స్ ఉన్నారు, పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటికీ వాళ్ళు భయం భయంగానే ఆపరేట్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఎక్కువ రారు, తక్కువ వస్తారు. ఎప్పుడో కలవడ్డప్పుడు వచ్చి ఇజుడు 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 అంటున్నారు. కానీ ఏ స్టడీ లేని వాళ్ళు నేర్చుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు, నేను పెట్టుబడి పెట్టినా దీంట్లో, నా పీవీసీ మీట నా $10,000 ఇట్లా పెట్టుకున్నా, దాన్ని ఎలా మార్చుకోవాలి, రేట్ తగ్గిందంట కదా, సీడీఎల్ ఎలా చేసుకోవాలి, అన్నీ వాళ్ళు నేర్చుకొని చేసుకున్నారు. అలా చేసుకోకపోతే ఏమవుతుందంటే వెనుకబడిపోతాం. మనకి మొన్నటిదాకా పీవీసీ మీటర్ డాట్ ఐ వల్ల $7 వాల్యూ ఉండే,
తర్వాత వచ్చేసి మనకి ప్యాన్కేక్లో 6.20 అట్లా ఉండే, $7 ఉన్నప్పుడు వాళ్ళు రిడీమ్ చేసుకున్న వాళ్ళకి పీవీసీ మీటా సీడ్ వాల్యూలో కానీ ఫార్మింగ్లో కానీ సీడ్ ఫండింగ్లో కానీ ఎక్కువ మీటాలో వాళ్ళకి ఎన్ని చేయడం జరిగింది. ఒకవేళ మనకు ఆపరేట్ రాలేదనుకో, మళ్ళీ లీడర్ల కాడికి పోదామన్నప్పుడు 4-5 రోజులు ఆగి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు 8 చిల్లర తీసుకుంటుంది. దాన్ని 1 PVC మీటా వేరియేషన్ ఉంది అక్కడ, అందుకే నేర్చుకోవాలి. థ్రస్ట్ వాల్యూ మనం కూడా నేర్పించాలి. మీ దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళతోనే ఎక్కడ ఏం క్లిక్ చేయాలో నేర్పించండి, వాళ్ళతోనే చేయించండి. సెల్ వాళ్ళ చేతిలోనే పెట్టండి, ఆ సెల్ని మీ చేతిలో తీసుకోకండి. ఎప్పుడైతే మీరు తీసుకొని టైం అవుతుంది వేస్ట్ అవుతుంది అనేసి పటాఫట నొక్కే ఇచ్చేస్తే నాది అయిపోయింది నాది ఓకే అనేసి సారు ఏమవుతారంటే లేజీగా తయారవుతారు. సరే సారు ఉన్నాడు కదా చేస్తాడు మనకి ఏంది అడబడేస్తే అయిపోతుంది. ఇంకా కొంతమంది ఇంకా లేజీగా ఏమున్నారంటే 12 వర్స్ ఇచ్చి సార్ మీరే చేయండి అని చెప్తున్నారు. 12 వర్స్ మీ దగ్గర పెట్టుకొని మీరే చేయండి సార్, లాస్ట్లో పైసలు వచ్చినాక నాకు ఇవ్వండి అని చెప్తున్నారు. మన ఆస్తిని అదే మనకి పొలాలున్నా మన ఇల్లులున్నా ఆ పేపర్లు మనకు తెలిసిన వాళ్ళ దగ్గర చుట్టాల దగ్గర ఫ్రెండ్స్ దగ్గర పెడతామా సార్? లేదు, మన దగ్గర బంగారం ఉంది డబ్బు ఉంది తీసుకుపోయి వేరే వాళ్ళ దగ్గర పెట్టి సార్ మీరు చూడండి నాకు దీనిలో మీరు ఏమైనా చేసుకోండి నేను వచ్చిన లాభం నేను తీసుకున్న తర్వాత అని చేయం కదా. కారణం ఏ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కదా. ఇక్కడ కూడా మీకు థ్రస్ట్ వాలెట్ని మీరు ఆపరేట్ చేసుకుంటే అది మీ దగ్గర ఉండిపోతుంది. మీ రక్షణ వలయంలోనే ఉన్నప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఇంకొకటి కొంతమంది చాలామంది కొన్ని బిజినెస్లు చేస్తూ వేరే వేరే లింకులకి ఇదే పీవీసీ మీటా ట్రస్ట్ వాలెట్ని ఇస్తున్న దానికి అలా అయ్యకండి. అలా ఇస్తే ఏమవుతుందంటే మనకి లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనమే అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కదా, మనకి అక్కడ ఏం జరుగుతుందో తెలియక మనకి ఏదేదో నొక్కేస్తాం. లేకపోతే అవకాశాలు ఉన్న లీడర్కి ఏం కాదు అది పనిచేస్తుంది ఇది పనిచేస్తుంది అంటాడు. అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఇదైతుంది. నిన్ననో మొన్ననో కోర్ట్ మీటింగ్లో ఏ విధంగా జరిగింది. సూర్యాపేట అనుకుంటా సార్, సార్ కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. సార్ మీరు మీటింగ్లోకి రండి అని చెప్పడం జరిగింది. ఉదయం సాయంత్రం మీటింగ్ జరుగుతుంది, మీరు అక్కడికి వస్తే దానికి మనకి సొల్యూషన్ దొరికే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రమేయం లేకుండా పీవీసీ మీటాలంటే ఎక్కడిపోదు. మీరు హ్యాక్ అయితే మీ దాంట్లో ఏముండవు, హ్యాకర్స్ ఏముంచారు సార్, మనకి మొత్తం దోషేస్తారు. అవసరం మర్చిపోకండి. దయచేసి పీవీసీ మీటాలో ఉన్న 12 వార్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా పెట్టుకోండి. మీ ఆస్తులను వేరే దగ్గర తాకట్టు పెట్టడం కానీ మీ ఆస్తులు వేరే వాళ్ళకి బహిరంగంగా ఇవ్వడం కానీ చేయకండి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. టెక్నాలజీ కాలంలో దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని మూవ్ కావాలి. సిస్టమ్ మనము థ్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసేటప్పుడే ఆ గైడ్లైన్స్ ఇస్తుంది. ఎంతమంది చదువుతుండో లేదో తెలియదు కానీ మీరు 12 వార్స్ పోగొట్టుకుంటే ఎవరికైనా ఇచ్చినా మాకు సంబంధం లేదని చెప్తుంది. కానీ దాంట్లో ఉన్న ఆస్తి మాత్రం ఇండియన్ గవర్నమెంట్ అడిగిన వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే తెలియదు. 12 వార్స్ తెలిస్తేనే తెలుస్తుంది, లేక అమెరికా గవర్నమెంట్ అడిగిన కూడా ఇవ్వరు. కారణం ఏంటంటే నమ్మకం, మీ మన మీద నమ్మకంతో సిస్టమ్. థ్రస్ట్ వాలెట్ విషయం చెప్తున్నా, మన మీద నమ్మకంతో ఆ విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. అందుకే చాలామంది దాంట్లో వ్యాపారవేత్తలు కానీ పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు సినీ ఫీల్డ్ ఉన్న వాళ్ళు క్రికెటర్స్ ప్రతి ఒక్కరూ కొంత అసెట్స్ని థ్రస్ట్ వాలెట్లో మెటామాస్క్లో ఇలా ఈ విధంగా వ్యాలెట్లలో వాళ్ళు కొన్ని ఆస్తులను దాచిపెట్టుకోవడం జరుగుతుంది. ఏమైనా బహిరంగంగా తెలుసలేవు. అదే ఏదన్నా ఒక హీరో ఒక సెలబ్రిటీ వచ్చి మేము ఏదైనా చేస్తున్నామంటే అందరూ ఎగబడతారు, అలా కాదు. అంతకు మించిన ఆస్తి మనము దాపెట్టడానికి సిస్టమ్ మనకి అవకాశం ఇచ్చింది, అది గుర్తుపెట్టుకుంటే అది మర్చిపోవద్దు. ఎనీవే ఏదేమైనా మనకి అన్ని రానున్న రోజుల్లో పీవీసీ మీటా గ్రోత్ పెరుగుతుంది. అందరూ మీరు ఎప్పుడైతే థ్రస్ట్ వాలెట్ ఆపరేటింగ్ చేయడం నేర్చుకుంటారో ట్రేడింగ్ చేయడం కూడా నేర్చుకుంటారు, అది మాత్రం వాస్తవం. ఆపరేటింగ్ చేయడం నేర్చుకుంటే మనం ఏంటంటే ఆటోమేటిక్గా ట్రేడింగ్ చేయడం కూడా నేర్చుకుంటాం. ట్రేడింగ్ చేయడం నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన బై సేల్ అనేది వచ్చినప్పుడు ఆస్తి అనేది మనకు పెరుగుతుంది. మీరు గమనించండి, ఏం చేయాలంటే మనము ప్రతి దాంట్లో మన ఇన్కమ్ అనేది ఉండాలి సార్. సీడ్ ఫండింగ్లో ఉండాలి, ఫార్మింగ్లో ఉండాలి, ట్రేడింగ్ కోసం కొంత ఇన్కమ్ అనేది ఉండాలి. మన సీడ్ వాల్యూ అనేది ఆల్రెడీ పెట్టేసినాం, అది అనేది కంటిన్యూ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే మనకి
లేకపోతే మనకి అది ఒకే వేలు ఉంటాం, అన్ని వేలు మనం నేర్చుకోలేదు. ఒక ట్రస్ట్ వ్యాలెట్ లో ఇన్ని విధాల ఆదాయాలు అనేది ఉన్నాయి మనకి. ఆ ఆదాయాలు మనం అబ్జర్వ్ చేయాలి. ఏ విధంగా ఉంటాయంటే సీడ్ ఫండింగ్, సీడ్ ఫండింగ్ ఒక విధంగా ఉంటుంది, ఫార్మింగ్ ఒక విధంగా ఉంటుంది, తర్వాత మనకు వచ్చేసి ట్రేడింగ్ ఒక విధంగా ఉంటుంది. అన్నిటిలో మనమే ఇన్కమ్ పెట్టుకోగలగాలి. ఇందాక ఒకసారి చెప్పిండు ఫార్మింగ్ లో 100,000 బిఎస్డి వాల్యూ మేము పెట్టుకోవాలనుకుంటున్నాం సారు అనేసి. ఎస్, అంతకంటే ఎక్కువ టార్గెట్లు పెట్టుకుని వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. అది మన మన దైనందిన జీవితంలో దీంట్లో వర్క్లో ఉంటే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి సార్, వర్క్లో లేకపోతే అన్ని విషయాలు తెలియవు మనకి. చాలామంది ప్రాక్టికల్స్గా ఉండలేరు, ఓన్లీ వింటున్నారు అంతే. ప్రాక్టికల్స్గా ఉంటేనే అన్ని విషయాలు మనకి కూలంకుషంగా దగ్గరగా తెలుస్తాయి. ప్రాక్టికల్గా లేకపోతే చెప్పి చూస్తే ఏమవుతుందంటే పలానా హీరో పైనుంచి ఇంత దుంకిందంట అంటారు, చూస్తాం అంతే. అదే ఆ పైనుంచి మనకు దుంకితే దాని యొక్క రిజల్ట్ అనుభూతి అనేది మనకు తెలుస్తుంది. అంటే మనం బై స్టెంపుల్ ఆ విధంగా యాక్ట్ చేయాలని కాదు నేను చెప్పేది. ఇక్కడ బిజినెస్ మనది కాబట్టి మనం ఓన్గా చేస్తున్నాం కాబట్టి దీనిలో మనకి అనుభవాలు పూర్వకంగానే ఏదైనా వస్తుంది. ఏ బిజినెస్ అయినా తీసుకోండి, మీరు ఏ షాప్ పెట్టినా కూడా, ఏ బిజినెస్ చేస్తున్నా ఎక్స్పీరియన్స్ మీ ఎక్స్పీరియన్స్తోనే అన్ని విషయాలు లోటుపాట్లనే తెలుస్తాయి. లేకపోతే మనం వింటున్నాం చేస్తున్నాం, క్రైటీరియా 2 నుంచి 1కి వస్తే చాలామంది ఇబ్బంది పడతారు, బాధపడతారు. అది ఎక్కడ వస్తుంది అంటే అనుభవపూర్వకంగా వస్తుంది. అది అది విషయం మర్చిపోవద్దు మనం కంపల్సరీ. అనుభవం అనేది ఎక్కువ ఇంపార్టెంట్, అంటే ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్ దీంట్లో కూడా. ఎక్కడ ఎంత ఎక్స్పీరియన్స్ ఎంత అనుభవం ఉన్నా కొన్ని కొన్ని విషయాల్లో మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. మనకి 2-3 డేస్ బ్యాక్ పీవీసీ మీట్ అప్ అండ్ డౌన్ అవుతుంది. అప్పుడు ఎంతమంది ట్రేడింగ్ చేసి ఎంత సంపాదించుకున్నారో తెలియదు. మా టీంలో అయితే బాగానే సంపాదిస్తున్నారు సార్, ఎందుకంటే వాళ్ళు సీడ్ ఫండింగ్కి అలా పెట్టుకున్నారు, ఫార్మింగ్కి అలా పెట్టుకున్నారు, తర్వాత ట్రేడింగ్ కోసం సపరేట్గా ఒక నిధిని పక్క పెట్టుకోవడం జరిగింది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఒక పీవీసీ మీట్ అనే కాదు, మనకి అంతకుముందు వాళ్ళకి క్రిప్టో అంటే ఏం తెలియదు. ఇప్పుడు వాళ్ళు బినాన్స్లేవై స్పాట్ ట్రేడింగ్, వేరే కరెన్సీలో కూడా స్పాట్ ట్రేడింగ్ చేసుకుంటూ మూవ్ అవుతున్నారు. పీవీసీ మీట ఎప్పుడైతే మనకి తగ్గిందనే విషయం తెలిసిందో ఆ కరెన్సీ నుంచి డైరెక్ట్గా మన పీవీసీ మీట కరెన్సీలోకి మారుస్తున్నారు. ఈజీ మెథడ్, వాళ్ళకి ఈజీ మెథడ్ అయిపోయింది. మళ్ళీ బిఎస్సీలోకి వచ్చి బిఎస్సీలోంచి పీవీసీ మీటలోకి కాదు, ఎనీ కరెన్సీ అయినా మన పీవీసీ మీటలోకి మారుతుంది. ఆ విధంగా వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. మరి అంతకుముందు వాళ్ళు ఎక్స్పర్ట్ అంటే కాదు, ఇళ్ళకి వచ్చినాకనే నేర్చుకోవడానికి ఉన్నారు కాబట్టి. ఇంకోటి ఇథీరియం డ్రాప్స్ అనేది గ్రూప్లో పెట్టడం జరిగింది, అది ఎంతమంది చేస్తున్నారో లేదో తెలియదు. మనకెందుకులే, మనం ట్రేడింగ్ చేస్తలేం కదా, మనకు అంత అవసరమా అని అనుకోవద్దు. ప్రతి ఒక్కరు అది క్రియేట్ చేసి పెట్టుకోండి. రేపు ఓపెన్ మార్కెట్కి వచ్చినప్పుడు పీవీసీ మీట లో స్లోగా ఉండదు సార్, పెరిగితే స్పీడ్గా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ మార్పులు మనం ముందే పసిగట్టాలంటే మనకు ఒక దిక్చూచి అవసరం. అందుకే ఇథీరియం డ్రాప్స్ దాంట్లో మీరు గ్రూప్లో కూడా ఇదివరకు పెట్టినా కూడా చాలామంది లీడర్లు అయితే చేసుకున్నారు, చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చేసుకోక మళ్ళీ పర్సనల్గా ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ అది అలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలని. ఓకే, మాకు ఓపిక ఉండి మేము ఖాళీ ఉంటే చెప్తాం, కానీ ఖాళీ లేకపోతే చెప్పలేము. ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేము మీ ముందు చాలా ఫోన్లు, ఎందుకంటే మనం వర్క్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు బిఎన్బి కొంటున్నాం, లేకుంటే పీవీసీ మెటాన్ని మనం క్రియేట్ చేస్తున్నాం, అలాంటప్పుడు ఫోన్లు చేస్తే వాటిని మీడ్లో పెట్టడం జరుగుతుంది, ఓపెన్ లిఫ్ట్ చేయడం జరగలేదు. మరి వాళ్ళు అవగల పర్సన్ ఒకటి 2 సార్లు చేస్తుండే మళ్ళీ కోప్పడుతున్నారు. ఖాళీ ఉంటే మళ్ళీ చేస్తాం, లేకపోతే మా పనిలో మేము వెళ్ళిపోతున్నాం కాబట్టి. కొంతమంది అలా ఉండదు, ఎందుకంటే మనం నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నప్పుడు లీడర్స్ చాలామంది ఉన్నారు. మీటింగ్లకి మనం తీసుకొస్తే వాళ్ళకి నేర్పించడానికి అవకాశం ఉంటుంది, నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎనీవే ఇక్కడ చాలా ఎక్సలెంట్గా ఉంది, కువైట్ మీటింగ్ కానీ మన డిజిటల్ ఇండియా కానీ, తర్వాత అప్పుడప్పుడు మనకి ఐలవ్ పీవీసీ మీటర్లు కూడా రన్ అవుతుంది.
ఒక హిందీ తమిళ్ మీటింగ్లు అయితే రోజు జరుగుతున్నాయి, మన తెలుగు మీటింగ్ కూడా రోజు జరుగుతున్నాయి. ధీటిగా పబ్లిసిటీ అనేది మనకు తెలియకుండానే మన లీడర్స్ ద్వారా అవుతుంది, పబ్లిసిటీ కాలేదని ఎవరు అనుకోవద్దు. మీరే ఒక అంబాసిడర్, మీరే ఒక బ్రాండ్ సార్, మనమే ఒక బ్రాండ్. పీవీసీ మీడియాలో ఉన్నామంటే మన ఒక బ్రాండ్, మన మాటనే ఒక బ్రాండ్. ఆ విధంగా మనం పబ్లిసిటీ చేసుకొని మన పీవీసీ మీడియాను హైలైట్గా తీసుకెళ్ళాలి. డబ్బులు కంపల్సరీ వస్తాయి, ఓపిక పట్టని సిస్టమ్ మనకి పీటుపీ ఆప్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ మంత్ నుంచి. అది ఏ విధంగా అనేది ఎవరికీ తెలియదు, కొన్ని ఊహ అంచనాలు మాత్రమే. ఓన్ ఎక్స్చేంజ్ ఇస్తుందా లేకపోతే బినాన్స్లు ఇస్తుందా అనేది, బినాన్స్లు ఇస్తే మనకి కంపల్సరీ వాళ్ళు అక్కడ అనౌన్స్ చేస్తారు, ఒక 3 డేస్ బ్యాక్ అయినా అనౌన్స్ చేస్తారు, 1 వీక్ అయినా సరే చూడాలి ఎక్కడ ఏమవుతుంది అనేది. 6,000 క్రిప్టోలలో మనది కూడా ఒక క్రిప్టే, క్రిప్టో. అందులో మనది వండర్ఫుల్గా ఉండే అవకాశాలు ఉంది. టాప్ టెన్ క్రిప్టోలలో వన్గా ఒకటిగా ఉండబోతుంది. నకిలీ కాన్సెప్ట్లకి దయం చెల్లకండి, ఎందుకంటే చాలా మన పీవీసీ మెటా ఎప్పుడైతే పెరలవై నుంచి పీవీసీ మెటాలకి వచ్చిందో చాలా మెటాలు పుట్టినాయి, వెనక తోకలు తగిలిచ్చిండ్రు. ఆవర్స్ ఈవర్స్ వరల్డ్ గిరల్డ్ చాలా వరకు దీనిలో ఉన్న లీడర్లలో గంపగుత్తగా దాంట్లోకి వెళ్ళిపోవడం వల్ల స్టార్టింగ్ ఉన్న వాళ్ళకి 100,000 రావడం జరుగుతుంది, తర్వాత తుస్సుమంటున్నాయి. ఈ మధ్యనే నార్త్లో 1-2 మన ఏపీ తెలంగాణలో కూడా కొంతమంది చేసిండ్రు అనుకుంటా, కొన్ని కార్లు ఇచ్చిండ్రు, బైకులు ఇచ్చిండ్రు, ఓ ఏమేమో చేసిండ్రు. ఆటోపోల్ సిస్టమ్ దాంట్లో ఆగిపోయింది, అలా పేర్లు చెప్పొద్దు కానీ చాలా సిస్టాలు నీటి మీద బుడగల్లా ఆగిపోతున్నాయి. జెన్యున్ ఉన్నది పీవీసీ మీటా, పెరలవైన జెన్యున్ ఉన్నాయి. దీన్ని అంటిపెట్టుకొని దీని యొక్క స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళకి అవే మంచిగా ఉంది. దయవుంచి అందరూ రండి, ఇంకెవరైనా ఇంకా సీడ్ ఫండింగ్ చేసుకొని రిడీమ్ చేసుకోకుండా నెగ్లెక్ట్గా ఉన్న లీడర్స్ని అప్రమత్తం చేయండి. వాళ్ళు అక్కడికి వచ్చి చేయకపోతే మనకు కూడా నష్టం జరిగే అవకాశాలు ఉండదు పరోక్షంగా. వాళ్ళకి డీపీలు సీడ్ వెళ్ళి పంపిస్తే ఫ్యూచర్లో గ్రోత్ పెరుగుతుంది కాబట్టి మన టీంలలో ఎవరైనా అలా చేసి ఉన్నోళ్ళని అలా బలవంతంగా రిడీమ్ చేయించండి. అలా చేస్తే పీవీసీ మీటర్ కూడా మేలు, మనకు కూడా మేలు. పీవీసీ మీటర్ రేట్ పెరిగిందంటే మనకే మేలు కదా, మనం తెలియకుండానే దీనిలో మనం వర్క్ చేస్తున్నాం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, మీరు సీడ్ ఫండింగ్ చేస్తారంటే మీరు వర్కరే, దీనిలో ఒక మేనేజర్ సారీ ఒక పార్ట్నర్ ఒక యజమాని మీరు, ఆ విషయం మర్చిపోవద్దు. సీడ్ ఫండింగ్ చేసినంటే మీరు ఒక యజమాని పీవీసీ మీటాకి. ఆ పార్ట్నర్షిప్ అనేది ఏ క్రిప్టోలు ఇవ్వలేదు, మనం పార్ట్నర్స్ ఇడ బిట్కాయిన్ లేకపోతే మన యూజర్స్ వినియోగదారులు, ఇథీరియం లేవైనా సోలానా లేవైనా ఎనీ కరెన్సీ క్రిప్టో కరెన్సీ లేవైనా కూడా, కానీ పీవీసీ మీటాలో మన ఓనర్స్. ఆ విషయం మర్చిపోకండి, అంటే మన ఓనర్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు 150,000 దగ్గరకు వచ్చిండ్రు, అందులో పనిచేసే వాళ్ళు 20% ఉన్నారని నేను అనుకుంటున్నా. అలా కాకుండా ఎక్కువ మంది వర్క్ చేపియాలి, ఎక్కువ మందితో పనిచేస్తే మనం ఈజీగా మార్కెట్ని పోటీలో తట్టుకొని నిలబడే అవకాశాలు 100% ఉన్నాయి. మనం 20% వర్క్ చేస్తే సిస్టమ్ 80% మనకి సపోర్ట్ చేస్తుంది, ఆ విషయం మర్చిపోవద్దు. ఎందుకంటే పీవీసీ మీట ఒక క్రిప్టోలో మనం యజమానిగా ఉన్నామంటే యాక్చువల్గా ప్రతిరోజు దాన్ని చూడాలి, చేయాలి, పబ్లిసిటీ చేసుకోవాలి మనది కాబట్టి. ఆ విధంగా అందరూ చేస్తారని అన్ని విషయాలు మనం 1 బై 1 నేర్చుకుందాం. అక్కడ ఎవరైనా డౌట్ ఉంటే చాలా మంచిగా చెప్తున్నారు, సుజాత మేడం కానీ, రమేష్ సార్ కానీ, మన శంకర్ సార్ కానీ, చాలామంది లీడర్స్ వస్తున్నారు. వాళ్ళంతా బయటకు వచ్చి ఒక్కొక్కరు మనకి వాళ్ళ యొక్క డౌట్లు క్లియర్ చేస్తున్నారు, చాలా సంతోషం. చాలామంది డిజిటల్ ఇండియా ఒక ఫ్యాక్టరీ బ్యాలెన్స్ ఓపెన్ చేయడం కానీ, పీవీసీ మెటాలు కొనడం కానీ, బిఎస్ఎల్ కొనడం కానీ, బిఎన్బి కొనడం కానీ, ఇక్కడ ఉత్పత్తిగా ఒక ప్రాక్టికల్గా నేర్పించే సిస్టంగా మనకి డిజిటల్ ఇండియా ఉంది. మనకి ఎక్కువ వైట్ దాంట్లో తక్కువ ఉంది, ఎందుకంటే ఎక్కువ దాంట్లో మోటివేషన్సే మాట్లాడుతున్నారు, తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి. ఇక్కడ అలా లేదు, ఎక్కువ సమయం దొరుకుతుంది, ఎక్కువ మంది చెప్పడానికి ఉన్నారు, తక్కువ మంది డౌట్లాడుతున్నారు, అవి ప్రాక్టికల్గా చూపిస్తున్నారు. ప్రాక్టికల్స్ అనేది ఇక్కడ జరుగుతుంది, థియరీ అక్కడ జరిగితే ప్రాక్టికల్స్ ఇక్కడ జరుగుతున్నాయి, అది గుర్తుపెట్టుకోండి. ఈ మాధ్యమాలను ఉపయోగించి అందరు డెవలప్ అవుతారని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కంటిన్యూ సార్, కంటిన్యూ. ఇందాక మీరు ఫస్ట్ పిలిచినప్పుడు నేను పర్సనల్గా వాష్రూమ్లో ఉండింటి, అందుకే నేను రాలేకపోయినా.
క్షమించండి. ఎనివే మీటింగ్ని ప్రతిరోజు మనం మాట్లాడుతూ చేస్తున్నందుకు, మన పబ్లిసిటీ చేస్తున్నందుకు మన పీవీసీ మీటా కూడా మనకి నష్టం జరగదు, అందరికీ మేలే జరుగుతుంది. థ్యాంక్ యూ నాకు ఇచ్చిన అవకాశం బట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విజయ్ భాస్కర్ సార్, మీరు అప్పుడప్పుడు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా బాగా మరి ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా మంచి విషయాలు చెప్పారు సార్. మరి రోజు మీరు కువైట్ జూమ్ మీటింగ్లో మన కువైట్ టెలిగ్రామ్లో రోజు ఉంటారు సార్, అప్పుడప్పుడు మీకు వీలున్నప్పుడల్లా మీరు డిజిటల్ ఇండియాకి రావాలని కోరుకుంటాం సార్. ఎందుకంటే మన అందరి కోసం విషయాలు, మనకు తెలిసిన విషయాలు షేర్ చేస్తే మరి అందరికి తెలుసుకోగలుగుతారని భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సార్. ఇంకా లీడర్స్ ఎవరైనా సార్ ఏమైనా డౌట్స్ ఉన్నా మరి హ్యాండేజ్ చేయొచ్చు సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ ఏం లీడర్ సార్ ఏమైనా చెప్పాలనుకున్నా ముందుకు రావాలి సార్. హ్యాండ్రైడ్ ఇవ్వండి సార్, ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ చేస్తాము. బైనాన్స్ అండ్ ట్రస్ట్ వ్యాలెట్ బిఎన్బి కానీ బిఈస్ట్ కానీ కొనాలంటే హ్యాండ్రైడ్ చేయండి సార్. వెల్కమ్ లీడర్ సార్, ఏదైనా మరి డౌట్స్ ఉన్నా మరి హ్యాండేజ్ చేయొచ్చు, ఏదైనా పర్చేజ్ చేయాలా హ్యాండేజ్ చేయొచ్చు సార్. సార్ ఎవరు హ్యాండేజ్ చేయట్లేదు, మరి వరలక్ష్మి వ్రతం కదా ఈరోజు, ఎవరు వాళ్ళు బిజీగా ఉన్నట్టుంది. ఏం సార్ మరి క్లోజ్ చేసుకుందామా, ఉందామా? ఓకే మేడం, మరి ఎవరు హ్యాండిల్ చేయలేదు మరి క్లోజ్ చేసేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆలోచి